ఊరంతా కలిసి వీళ్ళనెలా కొడుతున్నారే, వీళ్ళెవరో తెలుసా? వీళ్ళేనండి వేణుమాధవ్ బోర్వెల్స్ వీర సైనికులు. వీడు ఈ అమ్మాయిని లవ్ చేయడమేనండి సమస్య. వీళ్ళెవరు, వీళ్ళెక్కడి నుంచి వచ్చారో కొంచెం చూద్దామా? తిహినేనండి, ఆ సైనికులందరికీ నాయకుడు వేణుమాధవ్. అవును, ఈయనేంటి పంచి చేత్తో పట్టుకుని నిక్కర్తో పరిగెత్తుకొస్తున్నాడు? నన్ను కాపాడండి. ఆగు స్వామి, ఆగు, నీకే చెప్పేది ఆగు స్వామి. లేదంటే కాల్చి తిని వేస్తాం స్వామి. కాల్చి తిన్నాను, నేనేమన్నా కాకినా పిచ్చుకురా. కాకులు కాల్చడం తేలిక స్వామి, మనుషులు కాల్చడం కష్టం స్వామి. ఫిరంగులకే బెదర్ను మనిషి అని చెప్పారు, తుపాకీలకే పారిపోతున్నారండి స్వామి. ఎవరు చెప్పాడు? దీపావళి తుపాకీ ఎక్కువ, మీరు ఇది తుపాకీలు పట్టుకుని వచ్చారే, ఇది మీకే ఓవర్ గా లేదు? ఇలా రౌండప్ చేశారండి. ఆ రోజు నువ్వేం చెప్పావు? 110 అడుగులు నీరు వస్తుంది అన్నావు, 210 అడుగులు వేశాం, ఇంకా నీరు రాలేదా? ఇంకో 10 అడుగులు వేస్తే పోతుందిగా. నీళ్లు రాలేదని కోసేస్తాను. పసి వాళ్ళని కూడా ఇంత వైలెంట్ గా తయారు చేశారే. చివరిదాకా నీళ్లు రాలేదే అనుకో స్వామి, ఈ 7 కాళ్ళకి బలి మేకపోతు కాదు నువ్వే. ఏమంటారా? ఏంట్రా దుమ్మేవుతుంది, నీళ్ళు రాలేదు? ఇతగాని బలి చేయడమే. నీరు వచ్చేసింది స్వామి. మన తెలంగాణ సీమాంధ్రను కాపాడే బోర్వెల్స్ రా. వేణుమాధవ్ బోర్వెల్స్ అచ్చొచ్చిన బోర్వెల్స్ రా, మన తెలంగాణ సీమాంధ్రను కాపాడే బోర్వెల్స్ రా. వేణుమాధవ్ బోర్వెల్స్ అచ్చొచ్చిన బోర్వెల్స్ రా, మన తెలంగాణ సీమాంధ్రను కాపాడే బోర్వెల్సురా. పంటల్లో నీళ్లు తెస్తాం మేము, పాదాల్ని తరిమి వేస్తాం, అరకు దున్ని వెరకలో నాయికపై పైడి పంట పండించేస్తాం. దేశంలో ఇక మీద నీటి కొరత ఉండదుగా, 3 సార్లు పండించేస్తాం, మీ అంతగా మేమున్నాం. వేణుమాధవ్ బోర్వెల్సు అచ్చొచ్చిన బోర్వెల్సురా, మన తెలంగాణ సీమాంధ్రను కాపాడే బోర్వెల్సురా. వాళ్ళు పెద్దవాళ్ళు కలిసి బతికే భూమి ఇదిరా, తాను మాత్రం ఊరినంతా కావవచ్చిన దేవుడురా. నీళ్ల కొరత తీర్చవచ్చే మేఘంరా, తనది పట్టిందలా బంగారయ్యే యోగంరా. తెల్ల పంచ కట్టి వచ్చే నల్ల నయ్యా వీడేరా, ఊరు వాడకు మంచే చేసే చల్లనయ్యా వీడేరా. దేశంలో ఇక మీద నీటి కొరత ఉండదు, నా 3 సార్లు పండించేస్తాం, మీ అంతగా మేమున్నాం.
దారిలో బోరేస్తాం, ఎక్కడైనా బోరేస్తాం, కొండలోన బోరేస్తాం, కోనలోన బోరేస్తాం, రాంగు బోరు, సైడు బోరు, సందు బోరు, గొందు బోరు, అడ్డ బోరు, నిలువు బోరు, బోరు 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 బోరు. పైన కూడా బోరు వేసి నీళ్ళిస్తాం, ఇంటిలోన నయాగరాని తీసుకొచ్చి దింపేస్తాం, చెరువు నీళ్లు బావి నీళ్లు కరువైపోయే పోయే కనిపెట్టి చేసి చేస్తాం, మాయే మాయే కష్టం చేసే రైతన్న కంట నీళ్లు మేము తుడి చేస్తాం, సైడు బోరు వైడు బోరు వేసే కంపెనీ మేము తప్ప ఇంకెవరు లేరు, దేశంలో ఇక మీద నీటి కొరత ఉండదు, నా మూడు సార్లు పండించేస్తాం మీ అండగా మేమున్నాం, వేల్ 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 వేణు మదం బోర్వెల్సు అచ్చొచ్చిన బోర్వెల్సురా, మన తెలంగాణ సీమాంధ్రను కాపాడే బోర్వెల్సురా, పంటల్లో నీళ్లు తెస్తాం మేము, బాధల్ని తరిమి వేస్తాం, అరకు దున్ని మెరకలోన ఇకపై పైడి పంట పండించేస్తాం, దేశంలో ఇక మీద నీటి కొరత ఉండదు, నా మూడు సార్లు పండించేస్తాం మీ అంతగా మేమున్నాం. వేణుమాధవ్ బోర్వెల్స్. చిలక, మనం రెండు మూడు నెలలు కష్టపడి పనిచేసాం కదా, ఈ రోజు మన అయ్యగారు మనకి ఎక్స్ట్రాగా రెండు బీర్లు కొనిస్తారు, చూస్తూ ఉండు. బిస్కెట్ కూడా కొనివ్వడు. ఏ వింటాడేమో, నోరు మూసుకో, త్వరగా లాక్ చేసి రారా. గుండు బెదవ, ఎవరు వస్తున్నారో చూసుకోకుండా దూకేడువేనా? నేను దూకుతాను తెలుసుగా, నువ్వు కొంచెం ఆయుర అవచ్చు కదా. ఎదురు చెప్తావు, రామగుండం నుంచి నా ప్రాణం తీయడానికే ఈ ఊరు వచ్చినట్టున్నావు, కాడిలా పెరిగావు, కాస్తైనా బుద్ధుందా? ఏంట్రా ఒళ్ళు ఇలా ఇరుచుకుంటున్నావు, రేపు పని చేయడానికి ఒళ్ళు కావాలి. ఏంటే మూడు రోజులు బంద్? బంద్ అంటే రేపు బస్సులు లారీలు తిరగవా? బస్సులు లారీలు తిరుగుతాయి, మన బండి తిరగరా? మరి నెల రోజుల నుంచి గ్యాప్ లేకుండా పని చేయించావుగా, అందుకే మూడు రోజులు రెస్ట్. ఏదైనా కారణం చెప్పి పని చేయించాలని చూసారో, టెన్షన్ అయిపోతాం అంతే. ఏ చిలక ముక్కు, నువ్వు లోపలికి పోరా, పో అంత తర్వాత చూద్దాం పో. రే బావా, మీ నాన్న చెల్లెలు వచ్చారా? నువ్వు ఉతకరా, వచ్చేస్తాను. నాన్న బావున్నారా? నేనే వద్దాం అనుకున్నాను, పని కొంచెం ఎక్కువగా ఉంది అందుకే. నిన్ను చూడాలన్నారు అందుకే తీసుకొచ్చాయి. బావున్నారా? రండి లోపలికి వెళ్దాం. ఏమైనా కావాలా, తింటావా చెప్పు. ఏంటి సన్నబడిపోయావు? ఇదిగో తీసుకో నాన్న, ఇది తినండి బంగారం, ఇది నీకు. బాగా తినాలి నాన్న, ఏమైనా కావాలంటే అడగండి. సరే నాన్న, అయితే ఉంటాను. వెళ్ళగానే ఫోన్ చేయండి నాన్న, మందులకి జాగ్రత్తగా వేసుకోండి సరేనా? ఏ కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. బంగారం, ఒకవేళ నిద్రపోతుందా? ఏంటి నా బెల్లం డబుల్ యాక్షన్? డబుల్ యాక్షన్ కాదు, ట్రిపుల్ యాక్షన్ కాదు మా అమ్మ.
అవును. ఏం మనిషి అయ్యా నువ్వు, ఇంత బరితేగింప, పెళ్ళానికి అత్తగారికి తేడా తెలీదు. రెచ్చి, నీది ఒక జన్మేనా? ఏరియా తక్కువగా ఉన్నప్పుడే ఆలోచించాను, జస్ట్ మిస్టేక్, మేనేజ్ చేద్దాం. ధనం ఏంటి, కోపంగా ఉన్నావా? నీకోసం ఏం తెచ్చానో చూడు. అసలు నువ్వేం చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు? నా కండిషన్స్ ఓకేనా? ఓకే, మీ కండిషన్కి నేను ఒప్పుకుంటున్నాను. చటుక్కున నాలుగు బోర్లు వేశానంటే మీ నలుగురు సిస్టర్స్ కి మ్యారేజ్ చేసేస్తాను. ఎస్ అని చెప్పండి. ఎందుకు ఆలోచిస్తున్నారు? మీ సిస్టర్స్ మ్యారేజ్ తర్వాత మనకి ఫస్ట్ నైట్ 80, ఓకేనా? అనవసరంగా నోరు జారి ఇప్పుడు ఇరుక్కున్నాను. ఇలా చూడు బంగారం, ఆల్రెడీ ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసేసాను. నేను ఇంతగా కష్టపడి ఎందుకు సంపాదిస్తున్నాను? మిగతా ఇద్దరికి పెళ్ళిళ్ళు చేయడానికే కదా. ఆ తర్వాత అయినా డోంట్ టచ్ మీ. కోపం వస్తే నా బంగారం ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది. నా చిట్టి ఇదిగో, వెళ్ళి బయట పడుకో. భోజనం ఏమీ లేదు. తాళి కట్టిన పెళ్ళం ఉండి బయట పడుకునే గతి పట్టింది. అప్పుడే నేను మాట ఇవ్వకుండా ఉండుంటే నా జీవితం సుఖంగా ఉండేది. గుండె బదులైపోతుంది. ఏమైంది? ఇంత మంచి వాడికి అన్యాయం జరిగింది, దీన్ని అడిగేవాడే లేడా? బాబాయ్, ఎందుకు ఏడుస్తున్నావు? చిన్నమ్మ కొట్టిందా? లేదురా. నీ కొడుకు ఏమైనా కొట్టాడా? అదేం కాదురా. మరైతే ఏం జరిగింది, నోరు తెరిచి చెప్పు. అయ్యో, అది చెప్పలేనురా, నా నోటితోనే చచ్చినా చెప్పలేనురా. అయితే సైగలతోనైనా చెప్పు, అర్థం చేసుకోవాలి. ఎంతగానో నోరు తెరిచి చెప్పడం చెప్పనా? ధైర్యంగా ఉండాలి. చూడు, ఊళ్ళో వాళ్ళు అందరి తోటకి బోరు వేసే నువ్వు నీ తోటకి బోరు వేయలేకపోయావే. మనకి కావాల్సిన వారు 10 నెంబర్ ప్లాట్ ఉందా? అది ఇచ్చేసారన్నా. 12 ఉందన్నా? సార్, 12 మీకు ఓకే కదా? అది కార్నర్ ఫ్లాటే కదా. అవును. ఓకే, ఓకే అట. అది బుక్ చేసే, స్లిప్ రాసి ఇచ్చేయి. ఓకే. ఏమిటి లింగం, ఏ బిజినెస్ పెట్టినా కవిత వాటర్, కవిత ఏజెన్సీ అని కవిత పేరే పెడుతున్నారు. సార్, కవిత మా కుటుంబంలో పుట్టిన మొదటి బిడ్డ. ఎంతో అదృష్టవంతురాలు. తను పట్టిందల్లా బంగారమే. చెప్పాలంటే మా కుటుంబంలో పుట్టిన మహాలక్ష్మి. అందుకే అన్నిటికీ తన పేరే పెడతాం. త్వరగా రారా, ఆయన వచ్చేసాడంటే మనం వెళ్ళలేవరా? ఉండరా, తొందరపడకు. బయటకెళ్తున్నాగా, అక్కడికి బోల్డిని ఫిగర్లు వస్తారా? దీని దాన్ని పడేయద్దు. అందుకే ఇదంతా. ఏంట్రా వీడు, త్వరగా రమ్మని చెప్పరా? త్వరగా రారా. అదిరింది. నువ్వేనా మహేష్ బాబు అనుకున్నావా? అమ్మాయిలంతా మహేష్ బాబాయ్ కావాలని కోరుకుంటే మేమంతా ఏం కావాలరా? మా ఊరు రాయ్ కుదురులో నేనే మహేష్రా. ఈ మాట మహేష్ బాబు వినడంటే వెంటనే ఊరేసుకుంటాడు. ఇక నాకు పోటీ ఉండదు. మీ బాగుడు ఆపండిరా, పదండ్రా వెళ్దాం. పదండ్రా. రే, టైంకి వచ్చేసాడు, పట్టించుకోకండి. చూడండి, ఎక్కడికి వెళ్తే నీకేంటి? సర్లేరా, కోపడతావు ఎందుకు? భోంచేసి వెళ్ళండి రాజా.
తినడానికి బోల్డెన్ హోటల్స్ ఉన్నాయి, నీ భోజనం ఎందుకు? ఇది హోటల్ భోజనం కాదురా, నీ వదిన పంపించింది. మీకోసం 40 కిలోమీటర్లు వెళ్లి ఒరిజినల్ పొట్టేలు మాంసం తెచ్చి మీ వదిన చేత వండించి తీసుకొచ్చాను, తినేసి వెళ్ళండిరా. తినేసి తర్వాత వెళ్దాం. తిండిపోతూ ఆయన ఏదో ప్లాన్ చేస్తుంటాడు. రే ఊరుకోరా, పాపం ఎంత ప్రేమగా తీసుకొచ్చాడు. రండిరా భోంచేసి వెళ్దాం. ఏయ్ పర్వాలేదు రారా. ఏం చేస్తాం? ఎప్పుడు చూసినా ఆవదం తాగిన మొహంలా ఉంటావేంట్రా. ఈ గుడ్డు తిను, మొహం ఫ్రెష్గా ఉంటుంది. మా మొహం ఫ్రెష్గానే ఉంది. సర్లే పచ్చసన్న కూడా తిను. ఇదిగోరా నీకోసమే తొడముక్క కొట్టించాను, బాగా తిను, అప్పుడే కడుపులో పుళ్ళు నయమవుతాయి. నా కడుపులో పుళ్ళు ఉన్నాయని నీకెలా తెలుసు? పొట్ట ఇంత పెద్దగా ఉంటే పుళ్ళు ఉంటాయరా? అయితే ఇక్కడ అదంటావా సిరి బొజ్జ. ఈరోజు సీన్ లెంత్ ఎక్కువగా తినండి. అవును, అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఈరోజు పవర్ స్టార్ సినిమా రిలీజ్ కదా, అందుకే సినిమాకి వెళ్తున్నా. ఓ అలాగా రమేష్, ఏం లేదు, మన గుడివాడ సుబ్బారావు ఉన్నాడే. అవును. నాకు రాత్రి 12 గంటలకు సడన్ గా ఫోన్ చేశాడు రా. దేనికి? అదే ఆయన తోట చుట్టూ ఉన్న 2 ఎకరాల అడివంతా పొలం అవుతుందట, 6 నెలల దాకా బండి లోపలికి వెళ్ళి బోరు వేయడం కుదరదట. నేను చెప్పేశాను కుర్రాళ్ళంతా లీవ్ లో ఉన్నారు రారు అని. పాపం బతి మాలుతున్నాడు రా. నేను అప్పుడే అనుకున్నాను, ఏంట్రా ఇంగ చేత్తో కాకిని తోలనోడు, ఈరోజు ఒంటి చేత్తో విమానం తోలుతున్నాడు అని. ఇదే మ్యాటరా? ఒరే ఎందుకురా అలా కోపడతావు, ఇప్పుడు నేనేమన్నానని? ఇంతకన్నా ఇంకేమనాలి, అందుకేనా భోజనం అంతా? రమేష్ ఒక 50 అడుగులేరా, ఓ 2 గంటల సేపు కష్టపడి పనిచేశారంటే పని అయిపోతుంది. తర్వాత మీ పవర్ స్టార్ సినిమాకి ఆజాద్ థియేటర్ లో టికెట్లు ఇప్పిస్తాను, అంతేకాదు మీ అందరికి తలా ఒక బీర్ కొనిస్తాను. అదేం కుదరదు, మేము ఫస్ట్ షో చూసి తీరాలి అంతే. రేయ్ పాపం అంతగా చెప్తున్నాడు కదరా, పదండ్రా వెళ్దాం. అదేం కుదరదు. రేయ్ మన వల్ల ఒక రైతు కష్టపడకూడదురా. ఒరేయ్ తిండిపోతూ, వాళ్ళు బయలుదేరుతున్నారు, నువ్వు కూడా లేచి బయలుదేర్రా. చూడు భోజనం వేస్ట్ అయిపోతుంది, తిన్నాగా నేను వెళ్తాను అంతే. ఒరేయ్ అది అలాగే తీసుకుని వెళ్ళరా. ఏంటయ్యా తిండి కూడా తినకుండా వెళ్ళమంటున్నావు? వెళ్ళు వెళ్ళరా. రమేష్ డీజిల్ ఫుల్ గా ఉంది కదా. ఉంది. బీరు టికెట్లు రెడీగా లేకపోతే దేవుడే వరవించాక పూజ అరివి నువ్వేమిట్రా గాడిగా. ఎక్కు ఎక్కు రమేష్, త్వరగా బయలుదేరి వెళ్ళండి. పో 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 వెళ్ళరా, వెళ్ళు గాడిగా. అబ్బా వీళ్ళను పంపించేలోగా నా ప్రాణం పోయినంత పనైంది. ఏంటి మాధవ, బండిని ఖాళీగా ఉంచడం లేదు, ఏదో ఒక గిరాకీని పంపిస్తూనే ఉన్నా. రామో బండి ఆగితే బతుకు ఆగిపోతుంది, వీలైనంత వరకు రన్నింగ్ లోనే ఉండాలి. ఓకే మంచి పాలసీయే. ఏయ్ వంగి పని చేయి, కబుర్లు ఏంటరా అక్కడ, నీకే చెప్పేది వంగి పని చేయరా, కబుర్లు ఏంటి అక్కడ? అయ్యా అయ్యా ఏందిరా, సుబ్బారావు గారి తోట ఎక్కడుంది? ఓ 4 అరటి తోటలు దాటిపో. ఓ పో. ఏయ్ ఎరా, బుద్ధి లేదా నీకు, ఎన్నిసార్లు చెప్పాలి సరిగా కాని. హోల్డన్ హోల్డన్, అందరు డ్రెస్ మార్చుకోండి రా. నమస్కారం బాబు. బాగున్నారా? అయ్య గారు పంపించారు. అలాగా ఎక్కడో చెప్తే. రండి బాబు. బాబు ఇదే మీ అయ్యగారు చెప్పించు. సరేనండి. రేయ్ వచ్చేయండిరా. రే త్వరగా మొదలు పెట్టండి రా, 2 గంటలు తీసడానికి ఎంతసేపు రా. ఏయ్ నీ డిపార్ట్మెంట్ వేరు, మేము పని చేస్తున్నాగా, వెళ్ళి నీ పని చూసుకోరా. బాడి పని వదిలేసి అన్నిటిలోనూ దూరతాడు యదవ. అవును చూసుకోరా. వంటోడా త్వరగా టీ తీసుకురా. ఏంటి వంటోడా, నేను వండకపోతే నీకు తిండి ఉండదు, జాగ్రత్త చంపుతా.
ఏంట్రా టీ ఇవ్వమంటే ఏదో పాయసంలాగా ఇచ్చావు. నిజానికి నీకు పాయసం ఇవ్వాల్సిందిరా, పాయసం లాంటి టీ ఇచ్చానని సంతోషపడరా? అంత నా కర్మ. ఏం సుబ్బారావు, సంతోషమా? అవును, చాలా సంతోషం బాబు. ఏంటి మాధవ్, బోర్వెల్స్ అంటే కలిసి వచ్చే బోర్వెల్స్. అవునయ్యా, అవును. రమేష్, నా బండ్లో పూల దండు ఉంది, వెళ్ళి తీసుకురా. రా సుబ్బారావు, అలాగే రామ్మా, దండవరా, ఇదిగో దండవి, అలాగే ఫోటోకి పోసివు, బాగా స్మైల్, అన్ని యాంగిల్స్ లో తీరా. రే, మన పోస్టర్ అన్ని ఏరియాల్లోనూ ఉండాలి. నవ్వండి. ఏంటి పెళ్ళోళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు, నీళ్లు పడలేదా? ఇక్కడ ఎక్కడా నీళ్లు పడడం లేదా? భూమి లాగేసుకుంటా ఉంది. ఏడు మాధవ్, ఏడు మాధవ్. ఏంటండి, సుబ్బారావు తోటలో నీళ్లు పడ్డాయా లేదా? బోరు వేసింది ఎవరయ్యా? భూమికి అడుగున 5 కిలోమీటర్ల బండరాయి ఉన్నా బోరుతో నీరు తెప్పిస్తాడు ఈ వేణుమాధవ్. పొంగుకొచ్చేసింది. పొంగుకొచ్చిందా? కావాలంటే చూడు సుబ్బారావు, ఇంకో 6 నెలల్లో చుట్టుపక్కల ఉన్న తోటలన్నింటినీ కొనిపారేస్తాడు. ఇది మా కులదైవం అమ్మవారి మీద ఓట్టు. ఇంకో విషయం, కొన్నాళ్ళు పోతే నీ తోటను కూడా కొన్నా కొంటాడు. వస్తాను. ఏమైందయ్యా? ఎవరి తోటను ఎవరు కొంటారు? అది ముందే చెప్పాను కదా. ఏం చెప్పావురా? ఏరా, నా తోట వాడు కొనాలి, నా పెళ్ళం నన్ను వదిలి ఎవరితోనో లేచిపోవాలి, నా పిల్లలు ముష్టెత్తుకోవాలి, నేను విషయం తాగి చావాలి, అంతేగా? అలా చెప్పలేదయ్యా. ఇంకెలా చెప్పావు? వాడు నా తోటను కొంటాడన్నావే, అంతకన్నా కీడేముందిరా? నా మొక్కలు చూడరా, పసి మొక్కలు ఎందుకురా నాశనం చేస్తారు? ఏరా, వాడి దగ్గరికి వెళ్ళి బోరు వేసి నీళ్ళిచ్చి నాకెందుకురా ద్రోహం చేశావు? బయటికి ఎలా పెడతావు చూస్తాను రా. నువ్వు బయటికి వెళ్తే ఒక పక్క మీసం తీసేస్తాను. రే, గేటు మూసేయండి రా. అయ్యో, వదిలేయండి. కొట్టకండి అన్నా, వెళ్ళేటప్పుడు ఎంత మంచిగా దారి చెప్పారు, మీరే ఇలా మారిపోవచ్చా? అంతేరా, నేను అలాగే చేస్తాను. ఏం చేస్తారా అన్నా? మేము ఎలా వెళ్ళాలి? రే, కొండెక్కెళ్ళు, ఏరు దాటెళ్ళు, నడిచెళ్ళు, పరిగెత్తెళ్ళు, ఎగురెళ్ళు, కావాలంటే బండి నెత్తిన పెట్టుకునేళ్ళు. పోరా మాట్లాడకుండా. వీణ్ణి మాత్రం వద్దు, ఇతను వదిలేలా లేడు బాబు. నిన్న కొన్న ఫుల్ లో సగం మిగిలింది కదా, దాన్ని తీసుకురా వెళ్ళు. సరే బాబా, తీసుకొస్తాను. ఇదేంటి కొత్త హ్యాండు? ఫుల్ లో డూప్లికేట్లు రావు, అంతా ఒరిజినలే. మనల్ని కుట్టినందుకు పార్టీ ఇస్తున్నారా? పెద్దనా, రాగా కుడుతున్నారు, గొంతుపోదు. గొంతు పోదు, నా బొందా పోదు. సూపర్ కదా, మెల్లగా మెల్లగా. ఇతనెవరు బాబు? ల్యాండ్ బ్రోకర్? ఇంకా నయం సారా అమ్మేవాడాను. ఇక్కడెవరు లేరు బా. అన్నా, మేము వెళ్ళొచ్చు కదా? రై, ఇప్పుడేమీ నన్ను అడకో. డోంట్ గివ్ అన్నెసెసరీ వరీస్ ఫర్ అదర్. ఈ మొహానికి ఇంగ్లీష్ ఒకటే. బండి తల మీద పెట్టుకున్న కొండ మీద వెళ్ళే దారిలో ఎవరు ఆపరు కదా. ఎవర్రా నన్ను ఆపి మగాడు? వాడు ఎంత చూస్తాను. జాగ్రత్త జాగ్రత్త. ఎవర్రా వాడు? రారా ముందుకే. త్వరగా బండి. ఎవరా? ఏరా, నాకే నమ్మక ద్రోహం చేస్తావా? నాకు సైట్ అమ్మి నాకు తెలియకుండా 10 మందికి ప్లాట్లు వేసావా? అయ్యా, మీకు నేను ద్రోహం చేస్తాను అంటే ఇంకెవరికైనా చేస్తావా? రాయ్, నేను 1ని 10 చేసి, 10ని 100 చేసి, 100ని 1000 చేసి, 1000ని 1,000 చేసేవాణ్ణిరా. నా దగ్గరే ఫ్రాడ్ చేస్తావా? అమ్మ మీద ఒట్టు నాకేం తెలియదు. ఒట్ట
అది అమ్మ మీద. ఈచికెళ్ళి బయట పారేంట్రా. బాబాయ్, నాన్న వెయిట్ చేస్తున్నారు, నేను రమ్మంటున్నారు. ఏమైంది? ఏంట్రా రమేష్ బాగ్ వెతుకుతున్నావు? డ్రాయర్ వెతుకుతున్నానరా. ఎన్నాళ్ళు వాడి చొక్కాలు వేసుకున్నావు, ఇప్పుడు డ్రాయర్ కూడానా? చాలే అప్పుడు నీళ్ళ డ్రాయర్లు ఎక్కడ తిరుగుతాను అనుకున్నావా? ఎవర్రా ఇది? ఇదా ఏ రోజు టీవీలో తల్లా పెళ్ళమ్మ ప్రోగ్రామ్ లో తనని చూశాడో ఆ రోజు నుంచి ఏదో ఒక పిచ్చి పని చేస్తూనే ఉన్నాడురా. నేను ఎంత చెప్పాను వెళ్ళలేదు. నా దృష్టిలో తల్లి కన్నా భార్యే గొప్ప, అది తెలుసుకోకుండా అనవసరంగా వాదిస్తున్నారు. ఆ గ్రూప్ లో వాళ్ళెవ్వరికి పెళ్లి కాలేదు, అందుకే భార్యల విలువ వాళ్ళకి తెలియదు సార్. ఏమా ఇంత బలంగా చెప్తున్నావే, నీకు పెళ్ళైందా? లేదండి సార్, మా నాన్నగారికి తోడబుట్టిన వాళ్ళు నలుగురు, ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు. వాళ్ళని మా అమ్మగారే బాధ్యతగా పెంచి పెద్ద చేసి మంచి సంబంధాలు చూసి పెళ్లి కూడా చేశారు. వాళ్ళకేదైనా సమస్య వస్తే మా అమ్మగారే మాట్లాడి దాన్ని తీర్చేస్తారు. ఆనాడు భార్యగా వచ్చిన మా అమ్మే ఈనాటి వరకు వాళ్ళకి తల్లిగా ఉన్నారు. అరరే అద్భుతం, చాలా గొప్ప విషయం. చూడు, మీ అమ్మగారి కాలంలో అలా ఉండేవారు ఒప్పుకుంటాను, కానీ ఈ కాలంలో అలా ఉండగలరా? ఏ నువ్వు అలా ఉంటావా? తప్పకుండా ఉంటాను సార్. నేను నా మెట్టినింట్లో ఓ మంచి భార్యగాను ఓ మంచి తల్లిగాను తప్పకుండా ఉంటాను సార్. సూపర్. ఈ కాలంలో ఇటువంటి భావాలను నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. చెయ్యవు, నీకు కాబోయే భర్త చాలా అదృష్టవంతుడు. అందుకేనా అప్పుడప్పుడు మాయమైపోతున్నాడు? వాడిని ఫాలో చేయాలరా. వీడు రోజు చేస్తున్న పని ఇదేనా? ఏమండి ఈరోజు పంచమి, మంచి రోజు, తప్పకుండా చెప్పేస్తాడు. ఏమండి కవిత, ఒక నిమిషం. అడ్డుగా వెదొచ్చాడ్రా, నేను చెప్పిన దాని గురించి ఆలోచించారా? హలో, మీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా, నాకు ఈ లవ్ అది సెట్ అవ్వదు, కుదరదు అని చెప్పాను. పదే పదే నన్ను టార్చర్ పెడతారేమిటి? మిమ్మల్ని మర్చిపోలేనండి, ఎప్పుడూ మీరే గుర్తుకొస్తున్నారు. కొంచెం కన్సిడర్ చేయండి ప్లీజ్. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే దెబ్బలు తింటారు. ఏమండి అర్థం చేసుకోండి, బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నారు, నెలకి 25,000 జీతం అండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒరే బావా, బ్యాంక్లో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఇలా అయితే పాకెట్లో కూడా బ్యాలెన్స్ లేని మనకి ఇది అవసరమా? రే బావా, ఎంతమంది తనని లవ్ చేసినా ఆఖరికి తను నాకేరా, టెన్షన్ అవ్వకు బావా, కూల్. వద్దు మావా నీకెందుకు ఈ లవ్ గోల, వద్దురా ఆ వలలోన పడిపోకి వేళ. వద్దు మావా నీకెందుకు ఈ లవ్ గోల, వద్దురా ఆ వలలోన పడిపోకి వేళ. వద్దు మావా నీకెందుకు ఈ లవ్ గోల, వద్దు అన్న వినకుంటే నువ్విక నీటి పాల. వద్దు 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 ఈ లవ్వురా, నీకేల మావా లవ్ అంటే మోతరా. వద్దు 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 ఈ లవ్వురా, లవ్ అంటే నిన్ను కాల్ చేసేమంటరా.
చేసిన మామ ఆపేను, తెలకు నిన్ను రానీక ఎర్ర జెండా ఊపేను. యగాదిగా చూస్తుంటే అత్తయ్య వచ్చి తన్ను, నువ్వు చాటు నుంచి చూస్తే మావ విరుస్తాడు వెన్ను. పక్కున ఇకిలించావో పళ్ళు రాలు తాయిరా, హద్దు దాటి వెళ్ళావో మధ్యల దరువేనురా. అంబులెన్సులు ఎక్కువయ్యాయి ప్రేమ పిచ్చి వల్లరా, ఉంది చెప్పబోతే ఏ మొద్దు వెదవ వినడురా. లవ్వే కాల్చే అగ్గి రవ్వేనురా, ఆ రోగం వస్తే లైఫ్ క్లోజే నురా. ప్రేమిస్తుందిరా మామ ప్రేమిస్తుందిరా, ఆ పిల్ల నాకు ఖచ్చితంగా సెట్ అవుతుందిరా. చేసుకుంటారా దాన్ని చేసుకుంటారా, దాని ఓడి నా తుటల్లకు పెళ్ళవుతుందిరా. నీ గుండె నిండా ప్రేమ నిండే ఉంటే ఏ పిల్లైనా నీకు దక్కేనంట. లవ్ అంటేనే కాస్త రిస్క్ ఉంటుందిరా, ఆ రిస్క్ ఉంటేనే అందులో కిక్కుంటుందిరా. లవ్ అంటే కష్టం ఉంటుంది, పెళ్ళంటే గొడవే ఉంటుంది, జాతరలో జరివే ఉంటుంది, పాత్రల్లో తిక్కే ఉంటుంది. సహజంగా మావా సహజంగా, సహజంగా మావా సహజంగా. వద్దు మావా నీకెందుకు ఈ లవ్ గోల, వద్దురా ఆ వలలో నా పడిపోకి వేళ. ప్రేమిస్తుందిరా మావా ప్రేమిస్తుందిరా, ఆ పిల్ల నాకు ఖచ్చితంగా సెట్ అవుతుందిరా. ప్రేమిస్తుందిరా మావా ప్రేమిస్తుందిరా, ఆ పిల్ల నాకు ఖచ్చితంగా సెట్ అవుతుందిరా. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అయ్యా. రాయండి. ఏంటది చదివింపులు అలాగా? అవును, భోజనం చేసిన తర్వాతే కదా ఇచ్చేది. మొదట ఇవ్వడం తర్వాత మింగడం. అయితే పిల్ల పెళ్ళికి వస్తానులే. ఏట్రా ఇది, ఏదో గొప్పగా తెల్ల చొక్కా తెల్ల పంచె కట్టుకుని వచ్చాడు, అంతా పై మెరుగేనా? అయ్యో, వీడెవడు తనకన్నా పెద్ద టిఫిన్ క్యారియర్ తెస్తున్నాడు. నమస్కారం బాబు. ఎంత చదివిస్తున్నారు? 11 రూపాయలు. ఏంటి మిగతా వాళ్ళు కనపడడం లేదు? మీరే వెతుక్కోండి. ఆహా, ఇదెందుకు? భోంచేసి మా వీధిలో వాళ్ళందరికి పార్సల్ తీసుకువెళ్ళడానికి. అలాగా, చాలా మంచి విషయమే. ఏ హోటల్లో రా 11 రూపాయలకు ఇంత పెద్ద క్యారియర్ లో భోజనం పెడుతున్నారు? మర్యాదగా క్యారియర్ ని దొర్లించుకుంటూ వెళ్ళిపో. పోరా. ఏంట్రా వీడు అరడుగున్నాడు, అడుగు నుంచి దూరు పెడిపోయాడు. పార్టీ ఇస్తున్నావు, సరుకు లేదా? ఉంది. ఎక్కడ? పెరట్లో గేదెల పేడ ఉంది, నీళ్ళలో కలిపి ఓ చెంబుడు పట్టించు. అది ముందే చెప్పచ్చు కదా. అది వదలదు చూసావా, ఎవడు పుట్టినా సరే ఎవడు చచ్చినా సరే సరుకు వేసుకోవడం ఓ పని అయిపోయింది వీళ్ళకి. ఇదేంటి చదివింపులు కలెక్షన్? ఎంత వచ్చింది? అప్పు చేసి బిల్లర్ కొన్నాను కదా, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా మా అయ్యగారే ముందుంటారు. అని ఉండరా. అయ్యా నమస్కారం. నమస్కారం. రండి 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 రండి. ఆయనే మా ఊరి పెద్ద. గొప్ప పెద్ద. మా కన్య ఆయనే. చల్లగా ఉండమ్మా. ఏ దుర్గా, అందంగా ఉన్నావే. ఆశీర్వాదం తీసుకో అమ్మా. నమస్కారం. పార్టీకి చెందిన ముఖ్య నాయకులు శ్రీ బలరామయ్య గారు దుర్గా భవానీని దీవించి మాట్లాడతారు. అందరికి నమస్కారం. ఈ ఊరికి రావడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. అయినా నా కులం వాడి ఇంట్లో ఫంక్షన్ కదా, అందుకే వచ్చాను. ఈ ఊరిని తలుచుకుంటేనే అవమానంగా ఉంది. ఎందుకో తెలుసా? నా కులం వాళ్ళు మిగతా కులం వాళ్ళ దగ్గర ఎందుకు అణిగిమణిగి ఉండాలి? ఇదే మిగతా ఊళ్ళో అయితే నా మాట వింటున్నారు, కానీ ఈ ఊళ్ళో అందరికీ కొవ్వు ఎక్కువ. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నా కులం వాళ్ళని ఈ ఊరి నుంచి ఏరి చేయకుండా వెళ్ళను. ఇది నిజం. నోరుందని ఏమైనా మాట్లాడతావా నిన్ను? ఇరచుడు, అన్న తమ్ముడు మామ అల్లుడు తల్లి బిడ్డలుగా ఓ ఉమ్మడి కుటుంబంలో బతుకుతున్న మమ్మల్ని వేరు చేద్దామని చూస్తావా? చంపి పారేస్తా. రై, వీడిని తీసిపోయి ఊరు బయట కనిపిస్తే నరికేస్తా. కూర్చోండమ్మా, కూర్చోండయ్యా.
కూర్చోండి. అయ్యా, బంధువు కదా అని పిలిచాను, ఆయన ఇలా మాట్లాడతాడు అనుకోలేదు. మరేం పర్వాలేదు, మీరు వెళ్ళి పనులు చూసుకోండి, వెళ్ళండి వెళ్ళండి. ఎప్పటికి 100 మంది వచ్చి చూసి ఇక్కడంతా బండరాయే, నీళ్లు పడే ఛాన్సే లేదన్నారు, మళ్ళీ ఎందుకురా ఇదంతా? ఈసారి తప్పకుండా పడుతుంది, తొందర పడకో. ఏంట్రా అయ్యా ఇలా రండి, ఏదో బండ నీళ్లు పడే ఛాన్సే లేదన్నారు, ఈ వేణుమాధవ్ చూస్తే నీళ్లు పడకుండా పోతాయా? ఇప్పుడు బండిని రప్పించి నీళ్లు తీసి చూపిస్తాను, ఇదిగో. హలో చిట్టి తండ్రులు, ఎక్కడున్నారా? ఓపిక పట్టండి, వచ్చేస్తాయి. సరే సరే సరే. ఒకవేళ మురికి నీళ్ళు అయ్యి ఉంటాయా? ఏదో కంపు కొడుతున్నాయే. ఎవరా డ్రైనేజ్ లో బోరేసింది? ఎడి డ్రైనేజా? మేము ఆఫీసుల చుట్టూ తిరిగి కష్టపడి డ్రైనేజ్ పెంచుకుంటే దాన్ని పగల కొడతావా? అయ్యయ్యా, తప్పు చేసింది మేం కాదయ్యా, దీని అందరికీ మా ఓనరే కారణం అయ్యా. ఇరికించేశాడే ఈ దొంగ విధవా. అయ్యో, ఎంత మంది వెంట పడుతున్నారు, దొరికితే సున్నంలోకి ఎంపు కూడా మిగలదు. చిక్కకరా వేణుమాధవ్, చిక్కితే చికెన్ 65 చేసేస్తారు. ఈ గుళ్ళో ప్రసాదం బాగుంటుంది. మొదలు పెట్టావా? సరే సరే తిను. ఆకలిగా ఉంది, ఇంకోసారి తీసుకురా. తప్పుగా ఉంటుంది, ఉండండి రండి. తాత సంతోషం తల్లి. చల్లగా ఉండాలమ్మా. దేవుడు ప్రసాదం ఇచ్చేసామేంటి? ఏ, మనకది దేవుడి ప్రసాదం, కానీ వాళ్ళకి అదే భోజనం. సర్లే, ఆ విషయం వదిలేయండి, మనం సినిమాకు వెళ్దాం. సినిమాకా? సరే వెళదాం. బావా, మనము సినిమాకి వెళ్దాంరా. చాలా పనుందిరా, ఓనర్ తెలిస్తే తిడతారా? అదేం వద్దు. అంతా నువ్వు మేనేజ్ చేస్తావులేరా? మేనేజ్ చేస్తానా? ఇక నేను వెళ్లే మార్గం రాజ మార్గం. హలో, కొంచెం చూసి వెళ్ళొచ్చు. చూసే తగిలానే. ఏంటి చూసే తగిలావా? ఏంటి తేలిగ్గా చెయ్యలేస్తోంది, వీడికేం తక్కువే, నెలకి 25,000 పైనే జీతం. లవ్ చేస్తున్నానంటే దగ్గ బెట్టు చేస్తున్నావంటే కొట్టేనంటే. బాస్, మన లవ్ ని అంగీకరిస్తే ఓకే, లేదంటే ఓకే అంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని ఇలా పబ్లిక్ ప్లేస్ లో గొడవ చేయొచ్చట్రా. నేను ఇలాగే చేస్తానరా. ఏయ్
దమ్ముంటే ఆగరా, మేం బండరాలనే ముక్కలు చేసేవాళ్ళం, మాతో పెరుకుంటే పగులుద్దురే. ఆధార్ కొట్టేశాడ్రా. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి, ముందు మీరు వెళ్ళండి. రే రమేష్, ఎవరు వాళ్ళు నిన్ను కొట్టాలనుకున్నారు? నువ్వు కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక వాళ్ళు పారిపోయారా? ఎంతైనా నువ్వు హీరోవిరా, ఆధార కొట్టేశావరా, విజయనగరంలో పుట్టిన వీరుడురా. కాస్త ఆగాగు, తను కాస్త నవ్వింది, నిన్ను ప్రేమించేసినట్టు డాన్స్ చేస్తున్నావు ఏంటి బావా? తను నవ్వడం నన్ను ప్రేమించానని చెప్పడమేరా? నన్ను ఎంజాయ్ చేయనివ్వండిరా. నవ్వింది పిల్ల, నవ్వింది పిల్ల, నవ్వేసిపోయింది మావా, నా మనసే మొత్తంగా ఎత్తుకుపోయింది. నవ్వింది పిల్ల, నవ్వింది పిల్ల, నవ్వేసిపోయింది మావా, నా మనసే మొత్తంగా ఎత్తుకుపోయింది. కళ్ళే తిరిగెను, ఒళ్ళే తూలెను, కళ్ళొకొచ్చి నిదురేక చేసిందిరా. కొంటే మాటతో, కోర చూపుతో, చిన్న గుండె కాజేసి పోయే 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 పోయే. నవ్వింది పిల్ల, నవ్వింది పిల్ల, నవ్వేసిపోయింది మావా, నా మనసే మొత్తంగా ఎత్తుకుపోయింది. వెన్నెలలో మంటలనే కుర్రా పిల్ల కురిసిందిరా, మనసు నిండా సెగలే రేపి చల్లంగానే నవ్విందిరా. నరాలలో నాద స్వరం వాయించింది, నా ఎదలో నా జాజులను పూయించింది. పచ్చి పాల పొంగులాగా ఉందిరా పిల్ల, ఈ నచ్చినోడి కల్లోకే వచ్చను పిల్ల. సిగ్గులొలక పోసింది పిల్ల, ముక్కులోకి దించింది పిల్ల. అయ్యో 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 అయ్యో. నవ్వింది పిల్ల, నవ్వింది పిల్ల, నవ్వేసిపోయింది మావా, నా మనసే మొత్తంగా ఎత్తుకుపోయింది. బుజ్జి పాప ఏడుపు కూడా దాని నవ్వే అనిపిస్తుంది, గుళ్ళో గంట మోగుతూ ఉంటే దాని పిలుపే వినిపిస్తుంది. ఊరువాడ పొగిడేటి అందం తనది, చందనాల బొమ్మలాంటి చందం తనది. అరదాని నవ్వు దాచుకున్న గుండెల్లోనా, దాని చూపు ఎన్నెలరా ఎండల్లోనా. వల్లో నన్ను వేసింది పిల్ల, ఒళ్ళకొచ్చి వాలింది పిల్ల. అయ్యో 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 అయ్యో. నవ్వింది పిల్ల, నవ్వింది పిల్ల, నవ్వేసిపోయింది మావా, నా మనసే మొత్తంగా ఎత్తుకుపోయింది. కళ్ళే తిరిగెను, ఒళ్ళే తూలెను, కళ్ళొకొచ్చి నిదురేక చేసిందిరా. కొంటే మాటతో, కోర చూపుతో, చిన్న గుండె కాజేసి పోయే 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 పోయే. పిపి డుండు డుండు పిపి 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 డుండు డుండు పిపి 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 డుండు డుండు పిపి 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 డుండు డుండు పిపి పిపి పిపి. నా పెళ్ళం ఈ బంగారం కన్నా తలతల తలతల మెరిసిపోతుంది. ఎందుకే అంత టెన్షన్గా ఉన్నావు? నీ మూడో చెల్లెలికి పెళ్లి చేయబోతున్నాను కదా, కొంచెం అయినా ఆనందంగా ఉండకూడదా? అవును, ఎక్కడో అరవ దేశంలో ఇచ్చి చేస్తున్నారు. ఏమే, ఆ బ్యాంకులో ఉద్యోగం చేసే కుర్రాన్ని వెతకడం కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఎవరో ఎవరది? మావా. ఏయ్ మావా, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నారా? బాగున్నాను. ఈ ఊరు వదిలి వెళ్ళిన దగ్గర నుంచి మమ్మల్ని మర్చిపోయావు. ఏం చేయను, ఒకటే పనులు, క్షణం తీరికలేదనుకో. అమ్మా ఎలా ఉన్నా? నాకు మూర్తికి టీ పెట్టి తీసుకురా, వెళ్ళరా? అమ్మా చక్కగా నిటారుగా నుంచుని ఇలా చక్కెర ఎక్కువయ్యమ్మా. రే మూర్తి, అలా తాగితే చక్కెర వ్యాధి వస్తుంది. చక్కెర బెల్లమా, మన దగ్గరికి అలాంటివి రావురా. అవును, ఏంటి ఇలా వచ్చా? విషయం ఉంది కదా, ఇదిగో శుభలేఖ తీసి చూడు.
ఏంటి శుభలేఖ, ఎవరికి పెళ్లి? కూతురు పెద్ద మనిషి అయిందా? నీ కూతురు పెద్ద మనిషి అయిందా? ఏంటి ఫంక్షన్ కి నిన్నేదో డబ్బు అడిగినట్టు షాక్ అవుతున్నావు? ఏమీ లేదు, నీకు నాకు ఒకే మండపంలో పక్క పక్కనే పెళ్ళయింది. అవును, నీకు కూతురు పుట్టి దానికి పేరు పెట్టి ఈరోజు పెద్ద మనిషి కూడా అయ్యింది. నాకింతవరకు ఏ మంచి విషయమో జరగలేదు. ఏం మావా, నీ కుటుంబంలో ఏమన్నా గొడవలా? ఆ విషయం నన్ను ఏమని చెప్పమంటావు? మావా, ఇదో పెద్ద విషయం ఏం కాదు, ఇది వెంటనే తీరిపోతుంది. ఇదిగో తీసుకో లేహ్యం. ఏంటి మూర్తి ఇది? ఇది సాధారణ లేహ్యం కాదు, ఓసర వెళ్లి లేహ్యం. దీన్ని తీసి పాల్లో కలిపి నీ భార్య చేత తాగించావనుకో, తాగిన మూడు క్షణాల్లో మూర్చ వస్తుందా? కన్ను కొట్టి రూముకు పిలుస్తుందే. నిజమా? దీనేంటి చేతిలో పెట్టుకుని తిరుగుతున్నా? ఈ లేహ్యాన్ని జేబులో పెట్టుకోవాలి లేదా నోట్లో పెట్టుకోవాలి, అందుకే నా దగ్గర ఇప్పుడు నాలుగు ఉంటాయి. అవునా? ఏంట్రా అవునా? రే, ఈ లేహ్యానికి ఏజెంట్ నువ్వేనా? ఇదిగో తోట అనేది ఉంటే దున్ని పంట పండించాలి, అప్పుడే తోటకి అందం. ఈయన గారు బోరు వేస్తాట, బోరు ఇవ్వు, నేనైనా పంట పండించుకుంటాను. ఏయ్ ముసలోడా, ఊరు బొమ్మంటోంది, కాడు రమ్మంటోంది. ఎవర్నే? నిన్నే. లోపల సాంబార్ ఉంది, వెళ్ళి బాగా నాకేసి తిను. ఇవాళ సాంబారేనా? అవును. ఏక నువ్వు వ్యవసాయం చేసి ఏడ్చినట్టేలే. ఏటి మూర్తి, వాసన ఇంత పవర్ గా ఉంది. అలాగే ఉంటుంది, ముందు దీన్ని తీసుకెళ్లి నీ భార్యకి ఇచ్చే, మరో మూడు నెలల తర్వాత. ధనం ధనం. ఏంటి ధనం? నా కోసం కష్టపడి పనులు చేస్తున్నావు, ఒళ్ళు నొప్పి పెడుతుంది కదా, ఈ పాలు తాగి పడుకో. నాకేం అక్కర్లేదు, పో. బంగారం చిట్టి ఇదిగో, పాలు తాగరా. లే బాబు, దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఇప్పుడు ఆ పాలు తాగాలంతేగా, నాకివ్వండి. అత్తయ్య, ఇది మీరు తాగేది కాదు, మీ అమ్మాయే తాగాలి. ధనం నా బంగారం, పాలు తాగి పడుకోరా. సర్లే, అక్కడ పెట్టి వెళ్ళు. ఆహా, అక్కడ పెడితే అడ్డమైన పిల్లలు వచ్చి తాగుతాయి, తాగరా. ఏంటయ్యా? ఏం లేదు, బయటికి పోయా. ఈ లేక్యం కూడా పనిచేసేటట్టుగా లేదు, మనకు బతుకల్తా ఈ అరిగే గతిలో ఉంది. ఊరికే అన్నారా దరిద్రుణ్ణి బాగు చేసేవారు లేరు అని, మన తలరాతి ఇంతే. అయ్యో చచ్చాన్రా, అయ్యో. ఒరే రమేష్. ఏంటి ఇలా రారా? రే రే నండ్రా. రే, నా మరదల పెళ్లికి మెడ్రాస్ వెళ్తున్నాను. ఏంట్రా? నేను మెడ్రాస్ వెళ్ళాలి. ఎందుకు? నీ మరదల పెళ్లికి. రే, రైల్లో టికెట్లు లేవురా, ఫుల్. అయితే మనం బస్సులో వెళ్దాం. బస్సులు కూడా ఫుల్. ఏదైనా లారీకి పోదాం. లారీలో అసలు టికెట్లే ఇవ్వర్రా. పోనీ నడిచే వెళ్దాం. అయ్యయ్యో, నడిచి వెళ్ళినా ఫుల్లే.
అయ్యో ఈసారి నువ్వు మెడ్రాస్ వెళ్తే నన్ను తప్పకుండా తీసుకెళ్ళాలి. తప్పకుండా తీసుకెళ్తాను. పిచ్చోడిని చూసాను, ఇంత పిచ్చోడిని చూడలేదు. ఒక్కటి ఇస్తాను, వాడు పశువుడ్రా. ఇలాగే పశువు రెంటు వాడికి జీతం ఇవ్వకుండా మోసం చేస్తున్నారు కదా. నువ్వు ఉండరా. ఒరే రమేష్, చెప్పండి. ఈ లిస్ట్ లో ఉన్న ఊళ్ళన్నింటిలోనూ బోర్ వేయాలి. అడ్వాన్స్ తీసుకున్నాను, వచ్చాక బ్యాలెన్స్ తీసుకుంటాను. అలాగే. అయ్యయ్యో, ఇవన్నీ వేయడానికి నెల రోజులు పడుతుంది. వారం రోజుల్లో పూర్తి చేయాలి, అర్థమైందా? దీదేం పోయింది చెప్తావు బానే. ఏంటి? ఏం లేదండి, వేసేస్తాం. ఈ లిస్ట్ ఏంటో చాంతాడులా ఉంది. ఇప్పుడు ఏ కారణంగానూ బండి ఆగకూడదు, రన్నింగ్ లోనే ఉండాలి. సరేనా? ఏంట్రా మరీ అంత ఆలోచన బావా? మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? సీతాపురం వెళ్తున్నాం. సీతాపురమా? అవును. నీ లవర్ ఊరు కూడా అటువైపే కదరా? అవును. అయితే ఏమిటి? ఏం లేదు, నీ లవర్ ఊళ్ళో నీటి ఎదురు ఉందని విన్నాను. తిన్నగా అక్కడికి వెళ్ళి బోర్ వేసామనుకో, ఆ వంకతో నీ లవర్ని చూసినట్టు ఉంటుంది. నీ లవ్ చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది. ఏమంటావు? రే, ఓనర్కి తెలిస్తే అరుస్తాడ్రా. రే పోరా, ఆయన ఆంధ్ర బోర్డర్ దాటి మెడ్రాస్కి వెళ్ళిపోయాడు కదరా. చెప్పేస్తాను, మెడ్రాస్ అంటే చాలే, మూసుకొని పడుకో. అవునరా, అక్కడికి వెళ్ళి బోర్ వేసి ఆ అమ్మాయితో మాట్లాడి వెళ్ళిపోదాం రా. రే మరీ ఆలోచించుకో, అక్కడికి పోనీ చూసుకుందాం. బావా రూట్ మార్చు, రైట్ కట్ చేయరా. రే బావా, అదేరా నీ లవర్ బంగ్లా. అవునరా. అక్కడ చూస్తే నువ్వు ఇక్కడ బోర్ వేయడం కనిపిస్తుంది, అందుకని ఇక్కడే వేసేద్దావురా. ఏంటి బావా, గెటప్ మార్చుకుంటేనే పనిచేస్తున్నావు ఇవాళ? రే కొంచెం చూసుకోరా. లవర్ ని చూడడానికి వచ్చాడు, అది మర్చిపోతాడా? ఓకే ఓకే. ఇది సీతాపురం కాదు. ఇది ఎవరి చోటో తెలుసుకోకుండా బోర్ వేస్తున్నారు, దీని వల్ల ఏమైనా గొడవ వస్తాయేమో అని నాకు భయంగా ఉందిరా. బాబా భయాన్ని భద్రంగా తెచ్చుకుని త్వరలో మనుడు ఇంటికి వెళ్ళడవుతాడురా, తర్వాత పైనుంచి మనకి టాటా చెప్తాడురా. ఎవరా అదే? ఏం చేస్తున్నారు? అదే బామ్మా, మరేం లేదులే, మన ఊళ్ళో నీళ్ళ కష్టం ఉంది కదా, అందుకని గవర్నమెంట్ వాళ్ళు మన ఊళ్ళో బోర్ వేస్తున్నారు. ఇప్పుడు తెలిసిందా ఈ ఊరు సంగత గవర్నమెంట్? అవును బామ్మా. ఎన్నాళ్ళు తెలియలేదా నీళ్ళు లేక ఎంత బాధ ఉంటుంది. ఏ బావా, నీళ్ళు వచ్చేసాయిరా. రే పదండ్రా. మొద్దు మొద్దు మొద్దు, నీ మతిమరుపుకి మందే లేదా? అవును, నిన్న 1,000 రూపాయలు ఇచ్చాను, కరెంటు బిల్లు కట్టాను. 2,000 ఇచ్చారు. మనకే మతిమరుపులా ఉంది. మొత్తానికి సాధించారా? ఏం సాధించారు? గవర్నమెంట్ వాళ్ళు మన ఊళ్ళో బోర్ వేస్తున్నారు కదా. ముసలి, నువ్వు సరిగ్గా చూసావా? గుడ్డిదానా, బాగానే కనపడతాయి. నువ్వే గుడ్డాడి, పాలల్లో నీళ్ళు కలిపి అమ్మేవాడు కదా. ఈ సంగతి నాకు తెలీదా? అన్ని నిజాలే మాట్లాడుతోంది. నువ్వేట్రా ఎక్కడ ఉన్నావు? కొట్టానంటే త్వరగా కానివ్వండిరా. బావా, మిగతా చోట్ల బోర్ వేసి లేచి వెళ్ళిపోతుంటావు, ఇక్కడ పైపు కూడా వేసి బిగిస్తున్నావే, ఏంటి నీ ఉడ్బీ ఊరనా? నీళ్ళెవరికేమైనా ఉబ్బసం వ్యాధి ఉందా? ఏంటి ఉడ్బీ అంటే? కాబోయే పెళ్ళండ్రా బండవన. అయ్యో బాబోయ్, ఇదంతా ఇంగ్లీష్ అయినా తమర్ది అంటేనా? సరే సరే కోపడుకో, కానీ నీళ్ళు నేను తాగుతాను. మెలగా కొట్టు, మొహం పాలు కొట్టుకో. టేస్ట్ గా ఉన్నాయరా? జ్యోతి, మీనాక్షి, కామాక్షి, రేవతి, మన ఊళ్ళో బోర్ వేస్తారు, మంచి నీళ్ళు వస్తున్నాయి, త్వరగా రండి. తీయగా కొబ్బరి నీళ్ళలా ఉన్నాయి, ఇంకా నీళ్ళ కోసం ఊరు చివరి దాకా వెళ్లాల్సిన బాధ తప్పింది. బావా సేవ చేస్తే ఇలాంటి వాళ్ళకే సేవ చేయాలరా. చూడరా ఎంత ఐకమత్యంగా ఉన్నారు.
మా తండ్రి చల్లగా ఉండు బాబు. తాళం వేసింది ఈ ఊరు పెద్దయ్య గారిది, కులదైవం గుడికి వెళ్ళారు. ఊరి పెద్ద బావా రావడం లేట్ అవుతుందేమో. వాళ్ళు రాకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. నీళ్ళు పట్టుకుంటా పట్టుకునేదానివి, ఇందాక పట్టి పెట్టుకున్నవే అవన్నీ ఎవరికి కొట్టుకుంటారు ఆడవాళ్ళు వాటర్ కోసం కొట్టుకుంటున్నారా? ఏంటిది నీళ్ళు పడకుండా ఏమి ఆడవాళ్ళ కొట్టుకు తెస్తున్నారు, నువ్వు అలా చూస్తూ నుంచున్నా? చూస్తూ నుంచున్నానా? పోరా తగిలింది. నన్ను కొట్టి బుర్ర బద్దలు కొడితే దాన్ని అక్క చెక్క రాక్షసే. అయ్యో పెద్ద గొడవ అయిపోయిందిరా. ఏం చేద్దాంరా? ఆపండి. తల్లి బిడ్డలుగా బతుకుతున్నామే, ఏమిందిరా ఇప్పుడు? ఏమింది మీకు? బోర్ నీళ్ళు పట్టుకుంటుంటే నా పెళ్ళాన్ని కొట్టారండి. బోర్ నీళ్ళ ఎరా చెప్ప పెట్టకుండా వచ్చి ఎవడరా బోర్ వేసింది? అయ్యా అన్నిటికి కారణం ఆలనయ్యా. రేయ్ వాళ్ళంతా మన వైపే వస్తున్నారు, స్టార్ట్ చేయా త్వరగా. రేయ్ కొట్టరా వాళ్ళు ఆపరా. రేయ్ రేయ్ నిన్నరా నువ్వు వాళ్ళు వస్తున్నారా? రేయ్ పర్లేదు బండి ఆపరా. ఏం కాదురా వాళ్ళు బండి మీద దిగుతున్నారా? ఎందుకు ఇలా చేస్తున్నారా? రే నా మాట వింటా ఆపరా, ఆపమంటుంటే. రే అయ్యో వదరు. రే బండి ఆపరా, నువ్వు ఆపరా. రే నా మాట వింటా బండి ఆపరా. అయ్యో పెద్ద ఎలా ఉంది మాట వింటా, నువ్వు బండి ఆపరా తొందరపడతా. రే
ఎవరు మీరు? మీ దేవురు? అయ్యా, మాది సిరిపురం అండి. సీతాపురంలో బోరువేయడానికి వెళ్తున్నాం అండి. దారిలో ఒక అడ్రస్ అడిగితే వాడు మీ ఊరిని చూపించాడు. బోరు వేశాకే తెలిసిందయ్యా ఇది సీతాపురం కాదని. మమ్మల్ని క్షమించండి అయ్యా. రంగరాజు, వాళ్ళ కట్లు విప్రా. వచ్చి పొరపాటుగా బోరు వేశారు సరే, మీరెందుకు అలా పారిపోయారు? ఏమీ లేదయ్యా, నీళ్లు పట్టేటప్పుడు గొడవ జరిగిపోయింది. ఇంకా మేము ఇక్కడ ఉంటే ఏమవుతుందో అన్న భయంతో అలా వెళ్ళిపోయాం. బండి స్టార్ట్ చేస్తుంటే ఏం చెప్పాను? చెయ్యొద్దు చెయ్యొద్దు అని చెప్పానా? అది వినకుండా బండి పోనిచ్చి అందరినీ గాయపరిచారు. అంతేకాదండి, ఇంకో ముగ్గురు బాగా సీరియస్ అయి హాస్పిటల్లో ఉన్నారండి. దీనికేం సమాధానం చెప్తారు? వీళ్ళేం చెప్తారు? మీ ఓనర్ ఎవరో చెప్పండి. ఏమిటి అడుగుతుంటే సమాధానం చెప్పరా? రే చెప్పొద్దురా, చెప్తే ఇరుక్కుంటాంరా. చెప్పండి. వేణుమాధవ్. అతను ఎక్కడ? మరదలపల్లికి, మద్రాసు వెళ్ళాడు. అతను ఫోన్ నెంబర్ చెప్పండి. అదే అది ఆ లారీకి ఉంది, వెళ్ళి చూసుకోండి. అరరే, దీనికి ఇంకో పని లేదు, అరుస్తూనే ఉంది. హలో, వేణుమాధవ. గోపి మాధవ్ కాదండి, వేణుమాధవ్. వేణుమాధవ. అయ్యయ్యో, సిగ్నల్ కూడా లేదండి. ఎవరు? రే పెట్టేశాడా? నీ గొంతు విని భయపడ్డాడు. నేను చేస్తానుండు. 9092116517. ఎవరు వీళ్ళు? టవర్ దొరకని చోట వేరే వేరే నెంబర్లతో చేస్తున్నారు. హలో, వేణుమాధవ. హలో 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 హలో. ఇది కట్ చేశాడే. అబ్బా, ఇక్కడ సిగ్నల్ బాగుంది. హలో హలో, వేణుమాధవ. అవును, నేనే వేణుమాధవని. వీళ్ళు ఒకళ్ళు చెప్పండి. మీ వాళ్ళు ఊళ్ళో బోరు వేయడానికి వచ్చి చాలా పెద్ద గొడవ చేశారయ్యా. అలాగా? చాలా సంతోషం అండి. నేను చెప్పింది నా బంగారు తండ్రులు తూచా తప్పకుండా చేస్తారు. మరో ఊరుంటే కొంచెం చెప్పండి. మరో ఊరుంటే చెప్పాలా? ఎవయ్యా, నీ లారీని కుర్రాలని మేమిక్కడ పట్టేశాం. డబ్బే కదా, పర్వాలేదులేండి, ఉంచండి, వచ్చి తీసుకుంటాను. అయ్యో, పంచి ఊడిపోయింది. ఎంత పొగర చూసారా, ఫోన్ కట్ చేశాడు. చూసారా, వీళ్ళంతా కూల్ చేసుకునేవాళ్ళు. మీరు చేసిన తప్పు వల్ల వీళ్ళు ఈ రోజు పని చేసుకోలేని గతి పట్టింది. వీళ్ళకి నయమయ్యే వరకు వీళ్ళ పనులన్నీ మీరే చేయాలరా. సుబ్రరాజు అయ్యా, ఏ కారణంగానూ వీళ్ళు ఊరి నుంచి వెళ్ళకూడదు, చూసుకో. సరేనయ్యా. అయ్యా అయ్యా, ఈ గాయాలు తగ్గడానికి 4-5 రోజులు పడుతుందా? ఏంటి 4-5 రోజులా? 4 నెలలో 6 నెలలో? ఒక్కోసారి ఏడాది కూడా కావచ్చు. 1 సంవత్సరం? అయ్యో, మరి మన అయ్యగారు గది. నాకేం తక్కువ, నా కుర్రాళ్ళున్నంత వరకు నేను టాప్ వెళ్తూనే ఉంటాను. ఏమత్తయ్యా, బాగున్నారా? ఏంటల్లుడు, తెల్లారి ఇంతసేపు అయింది, ఎక్కడికి పోయారు వీళ్ళంతా? ఏయ్ సుబ్రాజు. అయ్యా, ఏరి కురాళ్ళంతా పాలు పెతకడానికి రాలేదేంటి? అటు చూడండి. ఎటు? నమస్కారం. ఏంట్రా మళ్ళీ పడుకుంటావు? పెద్దవాళ్ళకి నమస్కారం. ఇది చెప్పడానికి లేపరా ఏంటి? తన్నేనంటే దిమ్మ తిరుగుద్ది. ఏమనుకున్నారా, పండకొచ్చిన కొత్త అల్లుళ్ళ పడుకున్నారు? మా దొడ్లో గేదెల పాలు మీ బాబు పిచ్చుకుతాడా? చూడండి, దెబ్బతిరిని వాళ్ళ పనులు చేయమనే పెద్ద ఆయన చెప్పారు. మీరు గుంటలో ఉన్నారుగా, వెళ్ళి పని చేసుకోండి. రే పడుకోండి. రే, మా దొడ్లో పాలు పితికే వాళ్ళని పాలు పోసే వాళ్ళని కూడా కొట్టారు. ఎవడొచ్చి పాలు పితుకుతాడరా? వాళ్ళంతా మీ పని వాళ్ళ. మా కంపెనీ స్టాఫ్ రా. నువ్వు రారా రారా, ఏంట్రా ఆలోచిస్తున్నావు? నీకు విడిగా చెప్పాలా? రారా, నడవండి. ఏయ్ ఏంట్రా, ఇంకా వీళ్ళు లేవలేదా? ఇదిగో, అందరూ లేవకముందే మీరు లేవాలి, అందరూ నిద్రపోయాకే మీరు పడుకోవాలి. అర్థమైందా? సుబ్రాజు అయ్యా, ఎవరెవరు ఏ పని చేయాలో చెప్పి త్వరగా పంపించు. సరేనయ్యా. ఏదో లారీ సౌండ్ వస్తోంది. అరే, వీడేంట్రా దున్నపోతులు పడుకున్నాడు?
చూస్తాను. ఏది ఆ కర్రీ ఈ కొండని ఇవాళ బద్దలు కొడతాం. లేపవయ్యా. సుబ్రాజు అదేంటి అలా పడిపోయావు? భయపడకండి, చంటాడు ఆవలించాడు. ఆవలింత ఇంత కంప. అయ్యయ్యో నడరా. హాయ్ గారు, మేము ఇంతమంది ఉండగా పాలు పెతకడానికి నేనే కరెక్ట్ గా ఉంటానని మీరు ఎలా కనిపెట్టారు? గేదె పక్కన దూడలాంటి వాడిని నిలబెడితే గేదె తేలిగ్గా పాలిస్తుంది కదా, అందుకే. అవును, ఆయనందుకు పడుకుని బోర్ అవుతున్నారు. అవును, ఆయన బోర్ అవుతున్నాడు. నువ్వు మృదంగం వాయించు, ఆవిడ తాడు మీద నడుస్తుంది, మీరు బొచ్చి పట్టుకుని అడుక్కోండి. అది చూస్తే ఎలా ఉందిరా బోర, పైపులోంచి గంజి తాగుతుంటే బోరలా ఉందా? అంతా మీ వల్లేరా. వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? మీరు గేదెలు కొనడానికి అప్పిచ్చిన వాళ్ళ? కొట్టానంటేనా? 10 నిమిషాల్లో 10 గేదెల పాలని చకచక పితికే గొప్ప పనిమంతులరా. కానీ మీ వల్ల కరెంటు షాక్ తగిలిన కాకుల్లా ఎలా మంచాన పడుందారో చూడరా. అయ్యో ఉండండి, మీ బదులు నేను మాట్లాడతాను కదా. గట్టి గేదె పెరుగులా ఉండేవాణ్ణి ఇలా వెన్న తీసి మజ్జిగలా చేసేసారు కదరా పేదవల్లారా. సరే వదిలే, తర్వాత తిట్టచ్చు. ఇదిగోరా వెళ్ళు, వెళ్ళి పాలు పితుకు పోరా. ఏం రంగయ్య? అయ్యా, పాలు ఈజీగా పెతకడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్పనా? ఏంటది? ఏం లేదయ్యా, అన్ని గేదెల మడుల దగ్గర ఒక చిన్న సైడ్ బోర్ వేసి దానికో నాబ్ పెట్టామంటే అవసరమైనప్పుడు తిప్పి తిప్పి పట్టుకోవచ్చు. ఏమంటారు? కింద ఓ పొయ్యి పెట్టి బ్రూ వేస్తే కాఫీయే వస్తుంది. ఏడి కూడా బాగుంది, పళ్ళు రాలుతాయి. పోరా, పాలు పెతకడానికి ఐడియా చెప్తున్నాడు. పోరా యదవా. ఒక్క నిమిషం. ఏమండి, బోర్ వేయడానికి ముందు సరైన ఊరికే వచ్చామా అని ఎవరినైనా అడిగి తెలుసుకోవద్దా? ఇప్పుడు చూడండి ఎంత గొడవైపోయిందో. అది కాదండి. ఏయ్ కవిత, బస్సుకి టైం అయిందిరా. ఆ వచ్చేస్తున్నాను. ఎందుకు అరుస్తున్నావు? వస్తున్నాను కదా. లేకపోతే లేట్ అయిపోతుంది కదే. ఏంటి? ఏం లేదండి. పోరా, పోయి బుద్ధిగా పని చూడు. ఏ త్వరగా రావే. రాయ్ రాయ్. అన్నా జాగ్రత్త అన్నా, మెల్లగా. థ్యాంక్స్ బాబు. అయ్యా, మంచి చేయాలనే ఈ ఊర్లో బోరు వేశాం, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదయ్యా. ఊరు వాళ్ళ తప్పు కూడా ఉంది బాబు, ఏదో చిన్న తగాదా ఇంత పెద్ద గొడవైపోయింది. వీళ్ళని రెడీ చేసి బడికి పంపడమే కొంచెం కష్టంగా ఉంది. వాళ్ళమ్మ చూసుకునేది ఏం చేస్తాం, తను దెబ్బలు తగిలి ఆసుపత్రిలో ఉంది. ఏ నిజంగా చాలా బాగుంది. అబద్ధం చెప్పకన్నయ్యా. అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు? ఆసుపత్రికి వెళ్ళి దానికి అన్నం ఇచ్చొస్తాను. ఇవ్వండి, నేను ఇచ్చొస్తాను. ఎందుకు బాబు నీకు శ్రమ? ఇందులో శ్రమే ఉందయ్యా, నాకే. వద్దు బాబు, నేను ఇచ్చొస్తాను. ఇవ్వండి. సరే, ఈ లెక్క ఎలా వేయాలి చెప్పు, నాకు అర్థం కాలేదు చెప్పు. అన్నా అన్నా స్నానం చెయ్యి. నేను స్నానం చేయను, దీపావళి స్నానం చేశాను. దీపావళి పోయి నెలైందిగా. తను చెప్పింది ఈ దీపావళి కాదు, పోయిన దీపావళి. ఎంతసేపు బ్రతుకున్నా కలర్ మారడం లేదురా. రే వీడేంట్రా తెగులు తెగిన కోళ్ళ నడుస్తున్నాడు, ఏమైందిరా వీడికి? రే ఏంట్రా ఇది, ఏమైందిరా నీకు? బావా, రే మా అమ్మల్ని కొడతారా మీరు? మీ సంగతి చెప్తారా? Huh?
అయ్యా దాహంగా ఉంది, కొంచెం నీళ్లు తాగుతాను. 50 చెట్లు ఎక్కానయ్యా, ఊళ్ళో గొడవెట్టి నా చెయ్యి ఇరగొట్టి నీళ్లు తాగుతానంటావా? మిగతా చెట్లు ఎవడెక్తాడ్రా? మాంసుడు ఎలా ఉందో. రోజుకి 100 చెట్లు ఎక్కమంటే ఎలా బావా? కష్టంగా ఉందిరా. ఇదంతా ఎవరి కోసం? నీకోసమరా? ఇప్పుడే తెలియపోవాలి. నువ్వు ఆ పిల్లతో మాట్లాడు. రే అది కాదురా. రే చూడు, నీకు ఆలస్యం చేయడానికి వీల్లేదు. నువ్వు ఆ పిల్లని కలవాలి, నీ ప్రేమని చెప్పాలి. మళ్ళీ ఏమైనా గొడవతుందేమోరా? ఏమీ కాదు, ఆ అమ్మాయిని కలిసి విషయం చెప్పేసి. వీడికి పనేమీ లేదు. మా ఊరి గురించి ఈ పత్రికలో రాశారు, చదువుకోండ్రా. 26వ పేజీ చూడు. అయ్యా, ఈ 21వ శతాబ్దంలో ప్రేమనేదే లేని ఓ విచిత్ర గ్రామమా? అవును బాబు, ఈ ఊరు అలాంటి గ్రామమే. క్షమించండి అయ్యా, ప్రేమ లేని మనిషి లేడు, ప్రేమ లేని దేశం లేదు. అంతెందుకు, ప్రేమ లేని ప్రాణి లేడు. ప్రేమకు చిహ్నమైన తాజ్మహల్ మన దేశంలోనే ఉంది కదయ్యా. అటువంటప్పుడు మీరు మీ ఊళ్ళో మాత్రం ప్రేమ లేదంటే ఎలా చెప్పండి? బాబు, లవ్కు మేము విరుద్ధం కాదు, కానీ మా వాళ్ళకి అది కుదరదు. ఎందుకు సార్ అలా అంటున్నారు? రే ఆగండ్రా, ఆగండి. రే రే ఆగరా, ఆగో, పట్టుకోండి. ఇంగి లోపల ఎత్తుకునే గారిదా? నా చెల్లెల్ని తీసుకుపోతావా? తక్కువ జాతి పెద్దవా? నేను చంపకుండా పోతాను. రే దుర్మార్గులారా, అన్యాయంగా నా బిడ్డను చంపేస్తారా? రే దీనికి కారణం నా బిడ్డ కాదురా, నీ చెల్లెలే. నా వాళ్ళని చంపుతారా? వాళ్ళందరినీ నరికి పారండిరా. అయ్యో, ఒరే పాపిష్టి మీద వెళ్ళారా? అయ్యయ్యో, నా ఊరంతా నాశనం అయిందే. అయ్యో, రే రంగడు, మల్లయ్య కలిసిమెలిసి ఉండేవారు కదరా, ఇలా నరుక్కున్నారంట్రా. మనందరం చేసే పని బతుకు తెరువుగానే చూసాం. మనందరం చేసే పనిని బతుకు తెరువుగానే చూసాం. కులాన్ని ఎప్పుడు చూశాంరా అని మా ముత్తాత కుమిలి కుమిలి ఏడ్చాడు. ఐకమత్యంగా అన్నదమ్ముల బతుకుతున్న వాళ్ళని ప్రేమనేది మరోసారి బలి తీసుకోకూడదని మా ముత్తాత ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. మా ఊరి వాళ్ళు ప్రేమించకూడదని. ఆ నిర్ణయాన్ని ఈనాటి వరకు మేం పాటిస్తున్నాం. బాబు సార్, చెప్పులు బయట వదలరండి. ఓ సారీ. బాబు సార్, వీళ్ళే ఆ రోజు చనిపోయిన 41 మంది చనిపోయినా ఇక్కడ దేవుళ్ళయ్యారు.
బాబు సార్, మన దేశంలో ప్రేమకు చిహ్నంగా తాజ్మహల్ ఉందన్నారు. అవును సార్. కానీ మా ఊరికి సంబంధించి ప్రేమించకూడదు అని చెప్పడానికి కట్టిన గొప్ప చిహ్నం ఇది. మా ఊరి పిల్లలు దీన్ని దేవాలయంగా చూడడం వల్ల ప్రేమలో పడరు. ఎక్కడ సరే సార్, చదువు కోసం ఉద్యోగాల కోసం మీ వాళ్ళు పొరుగురు వెళుతున్నారు, అక్కడ లవ్ చేయరనేంటి? బాబు, మా ఊరి పిల్లలు పొరుగులలోనే కాదు విదేశాల్లోనూ ఉన్నారు. ఎక్కడున్నా సరే వాళ్ళు లవ్ చేయరు. ఈ తరంలో ఇది ఎలా సార్ సాధ్యం? అది ఈ ఊరి పెంపకం. ఇదే మా ఊరి కట్టుబాటు. మీరు బోరు వేస్తే నీళ్ళొస్తాయి, మేం బోరు వేస్తే రక్తం వస్తుంది. ఇక్కడ తోకాడిస్తే అంతే. జాగ్రత్త. ప్రేమే లేని గ్రామమట. 40 మంది నరుకుని చచ్చారు. ఆ ప్రేమ కోసమే మనం వచ్చామని తెలిస్తే ఇక్కడే మనందరినీ చంపి పాతేస్తారు. వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. రారా, మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి రా? హోటల్లో బిర్యానీ తినడానికి. నీ ప్రేమ కోసం ఇక్కడికి వచ్చామని తెలిస్తే ఒంట్లో ఒక్క ఎముక కూడా మిగలదురా. అవునరా, వెంటనే వెళ్ళిపోదాంరా. లేదురా, నేను రాను, మీరు వెళ్ళండి. ఏరా, ఏ ఇలా చెప్తే వినవరా? దీంతో బుర్ర మీద కొట్టానంటే. రమేష్, రా, వెళ్దాం. లేదు, మన వల్ల చాలా మంది గాయపడ్డారు, వాళ్లకు నయమయ్యేంత వరకు నేను ఇక్కడి నుంచి రాను. వినరా, ఇలాంటి వాడు మనం చెప్తే వింటాడా? అంతా వాడి కర్మ. పదండ్రా. ఏయ్ లే, వెళ్దాం. పద పదండ్రా. ఏయ్ పోరా, పో, నడవరా, పద. ఏయ్ ఏంట్రా? రే బావా, చిన్నప్పటి నుంచి మేమెప్పుడు వాడిని వదిలి ఉండింది లేదురా. మేము రావురా, మీ ముగ్గురు వెళ్ళండిరా. మీరు రాకపోతే ఏంట్రా, మేము వెళ్తాంరా చూడు కావాలంటే. ఏయ్ పదండి, రావాలా, పదండి. ఎవరు రాకపోతే నాకేంట్రా, నేను వెళ్తాను, పొండ్రా. మీరంతా ఇక్కడుంటే నేను వెళ్ళి ఏం చేస్తానండి? నేను వెళ్ళను, పొండ్రా. చీకట్లో భయం వేసిందా? ఇంకో 2 గంటలు అంతా శుభ్రం చేయాలి, లేదని నరికేస్తాను. ఇది మా తోటన్నా, మేం చూసుకుంటాం, నువ్వు వెళ్ళన్నా. దిగులు పడకుండా వెళ్ళనా, మేం చూసుకుంటాం కదా. సరే సరే. రే పోటీ, ఇదంతా తీసుకెళ్ళి బయటపడేరా. రే అది లేవు.
రే ఓనర్ ఫోన్ చేస్తున్నాడురా. ఏంట్రా? ఏంటి అంతా చెప్పేస్తావా? చెప్పాలి కదా. ఇంకా నయం, ఆయనకి బీపీ షుగర్ అన్ని రోగాలు ఉన్నాయి. వింటే గుండెకి చేస్తాడు. హలో 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 రేయ్, ఎక్కడున్నారు మీరు? ఒరే మినీ సైజ్ గాడిదా, నేను ఆఫీస్ లోనే ఉన్నానరా. సిగ్నల్ సరిగా లేదా? నాకు సిగ్నల్ ఫుల్ గా ఉంది, నీకే దొరకట్లేదు. సరే సరే చెప్పండి. ఏయ్, వడ్డీ కట్టమని చెప్పాను, కట్టలేదు. బ్యాంక్ లో డబ్బు వేయమంటే వెయ్యలేదు. బోర్లు వేయమన్న చోట బోరు కూడా వెయ్యలేదు. సేటుకు నెల నెల డ్యూ కట్టమన్నాను, కట్టనే లేదు. మీరంతా ఎక్కడికి పోయి తెచ్చారా? మేము మెడ్రాస్ లో ఉన్నాం గారు. మెడ్రాస్? ఏయ్, ఎవరినరా పట్టుకోమన్నావు? ఏం లేదండి, పిల్లల్ని పట్టుకోమన్నాను. ఓ, మెల్లగా మెల్లగా. అవును, అక్కడికి మీరు ఎందుకు వెళ్లారా? దానికి కారణం కూడా మీరే అయ్యగారు. దానికి కారణం నేనా? ఒక్క నిమిషం. ఏంట్రా ఉండు సెట్, నేను మాట్లాడొస్తాను. ఎరా, నేనేం చేశానరా? మరేంటి, ఎక్కడికి వెళ్ళినా వేణుమాధవ్ బోర్స్, వేణుమాధవ్ బోర్స్ అని ఒకటే బోరు. అది తమిళనాడు వరకు వెళ్లిపోయి అక్కడున్న అందరూ విని 60 మంది ఉన్న కమిటీ బోరు వేస్తే వేణుమాధవ్ కుర్రాళ్ళే బోరు వేయాలని మమ్మల్ని అందరినీ మెడ్రాస్ ఎత్తుకొచ్చేసారు. ఎరా, మనం మద్రాస్ వరకు ఫేమస్ అయ్యామా? అవునయ్య గారు, డబ్బు వర్షంలా కురుస్తోంది. అవునా? రే, వెంటనే ఆ కలెక్షన్ ని బ్యాంక్ లో వేసేయండిరా. బ్యాంకు బ్యాంకు బ్యాంకు. హలో హలో, నింగ ముయర్చి నికరవర్ ఇప్పో కవరేజ్ ఏరియా లిల్లై. దయచేసి 6 నెలల తర్వాత ప్రయత్నించండి. ఏంటి సగం తెలుగులో సగం తమిళ్లో చెప్పింది? సంథింగ్ రాంగ్. అటువంటిది ఏం లేదు, కుర్రాళ్ళు బోర్డర్ లో ఉంటారు, అందుకే రెండు భాషలు కలిపి చెప్పింది. బాగానే మాట్లాడావు, మొత్తం తమిళను చెప్పుగా, మళ్ళీ ఎందుకు తెలుగులో మాట్లాడావు? అంతకు మించి నాకు తమిళం రాదురా. తెలీదా? బోల్డ్ అన్ని ఆర్డర్స్ అట, వెయ్యలేకపోతున్నారట. సేటి దగ్గర ఫైనాన్స్ తీసుకుని ఇంకో బండి కొని పంపండి. ఆ నెలలో సేటికి వడ్డీతో పాటు అసలు కూడా ఇద్దాం అన్నారు. కూర్చోసేట్టు, కూల్ డ్రింక్ తెప్పిస్తాను. ఇదిగో సారది, సింగిల్ చెక్తో నీ అప్పు క్లోజ్ చేస్తాను. సీతారామయ్య, జయరాం, కుర్రాళ్ళు రాగానే ఇల్లు వెతుక్కుంటూ డబ్బిస్తాను. నా మాట నమ్మండి మీరు. అందరూ చెప్పినట్టుగా విని పనిచేయాలి, అర్థమైందా? ఏయ్, పాలరాత నెల నెమ్మదిగా రండి. ఆ తర్వాత అది ఏం చేస్తున్నారు? స్లో మోషన్ వస్తున్నావయ్యా. కొడితే లూజ్ మోషన్ అవుద్ది, రండి. అన్నట్టు చంపేస్తావట్రా యాదవా. ఆయన ఎవరో తెలుసా? ఆయన కూడా తెలీదా? ఆయన పెద్దరాడి సినిమాలో రజనీకాంత్. కాదురా, ఈయన బాబు మోహన్ రా. మీ తెలివి తెల్లారినట్టుగా ఉంది. ఆయన ముత్తాత. ఎవరో మీ ముత్తాత? ఎవర్రా మాట్లాడిగింది? నేనే. ఎరా నోటితో మాట్లాడేవా, ముక్కుతో అడుగుతున్నావు? ముత్తాత గారంటే ఈ ఊరికే ముత్తాత గారు. మరి విగ్రహం పెట్టలేదు? విగ్రహం చేసేవాడు చనిపోయాడు. ఇలాగే మాట్లాడితే నీకు విగ్రహం పెడతారు, పని చూడండి. ఇంకో విషయం, ఈ రోజు ఈయన వర్ధంతి, చప్పుడు చేయకుండా పనిచేయాలి. చప్పుడు చేయకుండా మేమేం పనిచేయాలి? ఏట్రా పచ్చకొచ్చుకోవచ్చు చెప్పింది అర్థమైంది కదా, ఇక జన్మలో వీడు ప్రశ్నించడు. ఏం చెప్పాడు? మీ కుటుంబాలు ఎస్కేప్ అయినందుకు సంతోషించండి రా. చప్పుడే చేయకుండా పనిచేయాలా? ఇప్పుడు చేస్తాను చూడు. బుద్ధి లేని గాడిదిల్లారా, మీరెక్కడికి ఎందుకు వచ్చారా? బాబు బాబు, నేనే ఇల్లు శుభ్రం చేయడానికి తీసుకొచ్చాను. అరే ఏంటన్నా నువ్వు, ఈ యదవలకి ఎలాంటి పని అప్పగిస్తారా? కొంచెం ఉంటే తాతగారి ఫోటో కింద పడేసేవాళ్ళు వీళ్ళు. అయ్యా, పొరపాటున జరిగింది, క్షమించండి అయ్యా. అవునయ్యా. అన్నా బాబు, పని జాగ్రత్తగా చేయమను. అలాగే బాబు, నేను చెప్తాను. చెయ్యి పెట్టామంటే కాళ్ళు విరగొడతాను. పోరా, వెళ్ళి దొడ్డు కడుగు పో. ఏయ్ నువ్వు రారా, మీరు పని చూడండి రా. రేయ్, తిడతారని తెలుసు కదరా, ఎందుకు అలా చేసావు? కావాలనే చేశానురా. ఎవరికైనా లవ్కి అమ్మ నాన్న అన్నలే అడ్డుపడుతూ ఉంటారా? నీ లవ్కి ముత్తాత అడ్డుపడ్డాడు కదా,
అందుకే అలా చేశాను. ఉన్న గొడవలు చాలేదా? నోరు మూసుకుని వెళ్ళి పని చూడు. పోరా. గొప్ప తెలివితేటలు. కారణం చెప్తున్నాడు బండ వెధవ. రమేష్, ఎంతసేపు ఇలా పని చేస్తారు? ముందు టీ తాగండి. లేదండి, ఈ పని పోనివ్వండి. అబ్బా, మీ సిన్సియారిటీకి ఓ హద్దే లేదా? ఇదిగోండి తీసుకోండి. అవును, మీ ఫ్రెండ్స్ అంతా ఎరి? వాళ్ళు పెరట్లో పనిచేస్తున్నారండి. సరే, నేను వెళ్ళి ఇచ్చొస్తాను. ఏమండి, నేను తీసుకెళ్ళిస్తానండి. పర్వాలేదు, నేను ఇస్తాను. తరిగిన ముక్కలన్నీ నీళ్లలో వేయండిరా. ఏయ్, ఏంటి చోద్యం చూస్తున్నావు? రా త్వరగా. అయ్యా, ఇదంతా మన కుర్రాళ్ళే చేశారు. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను రా, ఎవరికి నేను దొరకను. అలాగా అయితే బిర్యానీ రెడీ, బాగా తిని తర్వాత పరిగెత్తు, నా అకౌంట్ లో రాసుకోమను. చెప్తున్నాను కదా, నా మాట వినండి. బోర్లేస్తానని అడ్వాన్స్ తీసుకుని డబ్బు తిరిగి అడిగితే ఇవ్వడం లేదు. బండి ఏదంటే మద్రాసులో ఉంది, బెంగళూరులో ఉందని మోసం చేస్తున్నాడయ్యా. మిమ్మల్ని మోసం చేసినని ఉత్తు చేతులతో తరుగుతారా? ఇదిగో ఈ కత్తి తీసుకోండి. ఒరే దుర్మార్గుడా, కత్తి ఇచ్చి మరీ నరకమని పంపిస్తున్నావా? చూడరా, ఓనర్ ఫోన్ చేశాడు. చేస్తే నువ్వే మాట్లాడచ్చు కదరా. అయ్యా మామయ్య, నాకు భయంగా ఉంది, నువ్వే మాట్లాడు. చెప్పండి గారు, ఎక్కడికి పోయి తెచ్చారా? అతరకి మాత్రకి మాత్రకి అతరకి ఎతరకి అతరకి. బండోడా, ఏమిటా అర్థం కాని భాషలో మాట్లాడుతున్నావు? ఒరిసాయ్ గారు, మీ ఒరిసాకి బోర్ వేయడానికి వచ్చాం. ఒరిసాలో బోర్ వేయడానికి వెళ్ళారా? ఆ రోజు ఏమో తమిళనాడుకి వెళ్తున్నాం అన్నారు కదరా, ఈ రోజు ఏంట్రా ఒరిసాకి వెళ్ళామంటున్నారు? మేము ఆ ఊళ్ళో బోర్ వేయడం చూసి అందరూ మెచ్చుకుని ఎంత పొగిడారు అనుకున్నారు? ఆ విషయాలన్నీ తర్వాత రా. ఇక్కడ డబ్బు ఇచ్చిన వాళ్ళు నన్ను సందులు గొంతులు వీధులు అని చూడకుండా తరుగుతున్నారు రా. ఆ డబ్బు బ్యాంక్ లో వేసేయండిరా. రే ఓనర్ డబ్బులు అడుగుతున్నారు రా, త్వరగా తీసుకురా. హలో 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 హలో. డబ్బడగానే ఈ ఫోన్ వెదవులు ఫోన్నే కట్ చేసేస్తున్నారే. అయ్యయ్యో, 50 కిలోమీటర్లు దాటొచ్చేసరే. అయ్యా అయ్యా అయ్యా, బండి ఆపండి అయ్యా. అయ్యో, ఇది ఏ ఊరుకు పోతుందో తెలియదే, చేతిలో పైసా కూడా లేదు. ఆపండి అయ్యా, దిగిపోతాను. అమ్మా అమ్మా, కవిత ఎవరిని వెతుకుతున్నా? అది నానేదో పనుందని రమేష్ ని పిలుచుకురమ్మని చెప్పారు. వాళ్ళంతా బాలయ్య తోటలో పనికి వెళ్ళారమ్మా. ఏయ్ రంగమ్మా, ఎక్కడికే? ఎక్కడి బట్టలు అక్కడే వదిలేసి వెళ్ళారు. అందరికి పని చేస్తే బొళ్ళు తగ్గుతుంది, నీకు మాత్రం తగ్గదు. ఆల్మోస్ కన్ఫ్యూజ్ అయి ఉంటారా? అరే ఏమండి, ఏం చేస్తున్నారండి? ఆ ఊరు వాళ్ళ పనులన్నీ మీరు చూస్తున్నారు, మీరు ఉండే చోటు మాత్రం ఇలా ఉంది, అందుకే క్లీన్ గా ఉంటే మాకు నిద్ర పట్టదండి. ఏ చెత్త ఎక్కడి నుంచి తీసారో అక్కడే పెట్టండి. అదంతా ఏమి కుదరదండి. ఏంట్రా, మీరు ఊరుకోండి. ఏదో కవితలా ఉందే, నిన్ను చూసిన తర్వాత నా మనసులో. ఇవన్నీ రమేష్ అండి, చూశారుగా వాడికి మీరంటే అంత ఇష్టం. రమేష్కి అమ్మ లేదండి, భార్యస్తో కుటుంబాన్ని చూసుకుంటుంది అని
వాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు వెళ్ళిన చోట ఆ అమ్మాయిలతో వాడు ఒంట్లో బాగులేని మా నాన్నని చూసుకోవాలి, ఇద్దరు చెల్లెల్ని చూసుకోవాలి, వాళ్ళ పెళ్లి చేసి వాళ్ళకు పుట్టే పిల్లల్ని కూడా చూసుకోవాలంటే ఏ అమ్మాయి అంటే ఒప్పుకుంటుంది? ఇప్పుడు అమ్మాయిలు పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్ళగానే వేరు కాపురం పెడుతున్నారు. ఇటువంటి రోజుల్లో అలాంటి అమ్మాయి నీకు అసలు దొరకదురా అంటూ మేమే ఎన్నోసార్లు వాడిని ఎగతాలు చేసామండి. కానీ వాడు తను కోరుకున్న అమ్మాయి తప్పకుండా దొరుకుతుందని నమ్మకంతో ఉన్నాడు. ఆ సమయంలోనే మిమ్మల్ని వాడు టీవీలో చూశాడు. తన ప్రేమను మీకు చెప్పాలనుకున్నప్పుడు మీకు ప్రేమంటే నచ్చదని తెలిసింది. మీ ప్రేమను పొందడానికి దారి ఏమిటని ఆలోచించామండి. అప్పుడే మీ ఊళ్ళో నీటి వస్తే తక్కువగా ఉందని మేము విన్నాం. ఈ ఊళ్ళో బోరు వేసి నీళ్లు రప్పించి మీ ఊరు వాళ్ళని సంతోషం పెడితే ఆ సంతోషంలో తన ప్రేమని మీతో చెప్పొచ్చు అనుకున్నాం. కానీ అనుకోకుండా ఏదో జరిగిపోయింది. ఒక విధంగా చూస్తే మేము ఇలా కష్టపడడానికి కారణం మీరే. అరే నువ్వు చేసిన నేరం ఏంటి, ఇంతకన్నా ఘోరం ఏంటి, విధి ఆడు ఆట ఇది. ఏ కవిత అవి? అరే నువ్వు చేసిన తప్పే ముంది, నువ్వు దాటిన హద్దే ముంది, ఎదపాడని పాట ఇది. ఏ కవిత, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు చాట సవ్వడిలా ఉన్నా నీ నవ్వులోన నిన్నే కనుగొన్నా నీ నీలో నా జాడి తెలియదులే. నువ్వు చాట సవ్వడిలా ఉన్నా నీ నవ్వులోన నిన్నే కనుగొన్నా నీ నీలో నా జాడి తెలియదులే. అరే నువ్వు చేసిన నేరం ఏంటి, ఇంతకన్నా ఘోరం ఏంటి, విధి ఆడు ఆట ఇది. ఎవరి కళ్ళు పడ్డాయో ఆశా పూలు రాలాయో, కళ్ళల్లోని కలలన్నీ కొన్నీళ్ళై జారాయో. పరేటి పాటలో ఊగే చల్లగాలి, అరే కాలం ఏదో మాయ చేసే కానరాని గాయం చేసే, ఇది ఎవరు మారుస్తారు? అరే ముళ్ళే ఉన్న దారి ఇది, కళ్ళే మొదలు చిన్నారి చీరు పైటి నిన్నే తలచి వేసుకున్నా,
సింగారి మల్లెలని నిన్నే ఒలచి ముడుచుకున్నా. అమ్మోరి గుడిలో అర్చన చేశా నీ జంట కావాలంటూ. ఇక ఒంటరి తను ఓడిపోయి జంటే కట్టి గంటే కొట్టే ఇది ప్రేమ దాగుడు మూత. అరే బాజా లేదు, మంత్రం లేదు, రోజా పూల దండం లేదు, ఇరు గుండెలు కలిసిన మోత. ఏం బావా ఇమ్మంటారా? ఏ చెరుకు రసం ఇప్పుడు వద్దురా. ఏ చెరుకు రసం కాదురా, కల్లురా. కల్లను గన తొందర చూడు, వస్తున్నాను రా. పోయి. నిజంగానే కల్లా, తాగి చూద్దాం. పోయి. పోయి రా, పోయి మటు రా, పోయిను త్వరగా పోయి. నువ్వు పట్టు. రేచే, ఇంత పెద్ద నస అయిపోయిందిరా. ఓనర్ ఇప్పుడు ఇచ్చే డోస్కి ఇక మళ్ళీ ఫోనే చేయడరా. హలో, కుచ్చుకుచ్చు హోతా హే. ఏయ్ ఏంట్రా, అర్థం పర్థం లేకుండా వాగుతున్నావు. ఇక్కడ అప్పుల వాళ్ళు నేను ఎక్కడికి వెళ్ళినా కత్తి పట్టుకుని తిరుగుతున్నారు, కంగారుగా ఉంది. ఇంతకీ ఎక్కడున్నారా? అది హిమాలయంలో ఉన్నామయ్య గారు. హిమాలయాలా? అక్కడికి ఎందుకు వెళ్ళారా? అదా సూపర్ స్టార్ రజని వచ్చినప్పుడు తాగడానికి నీళ్ళు లేవట, బోర్ వేయడానికి పిలిచారు, అందుకే వచ్చాం. రే అక్కడ అన్ని మంచుగడ్డలే ఉంటాయి కదరా. అయ్యో ఇప్పుడు వేసవి కాలం, మంచంతా కరిగి బండరాలే ఉన్నాయి. కొంచెం కూడా లోక జ్ఞానం లేదు మీకు. నాకు కొంచెం కూడా లోక జ్ఞానం లేదు. సరే, హిమాలయాల్లో బోర్ వేశారు కదా, ఆ డబ్బు కాస్త బ్యాంక్ లో వేస్తే నాకు కొంచెం హెల్ప్ గా ఉంటుంది. హలో హలో చూడరా, ఇలా చూడరా, రే ఇలా చూడు, బండిని చూడరా, బండిని చూడరా, బండి తుప్పు పట్టిపోయింది. ఎందుకురా ఇలా చేశారు? అయ్యగారు ఊరు మారి బోరు వేశామని బండిని మమ్మల్ని కట్టిపడేశారు అయ్యగారు. మీకు చెప్తే మీరు తట్టుకోలేరని మేము చెప్పలేదు అయ్యగారు. రమేష్ నువ్వు కూడా నా కష్టం అర్థం చేసుకోకుండా దాచిపెట్టేశావంట్రా. ఊరు వాళ్ళు చూస్తే పెద్ద గొడవ అవుతుంది. ఎరా నా బండి తీసుకోవడానికి ఎవడడ్డం వస్తాడు, రా చంపుతాడు. ఉదయ్ గారు మీరు చేసిన తప్పుకి నేను అనుభవించాలా? నా గొంతు కోసారు కదరా, నా మొహం కూడా చూడకండి, పోండి. అయ్యగారు అయ్యగారు ఓనర్ వెళ్ళిపోలేడు, తిరిగి వస్తాడు. రే బండి తీసుకుని వెళ్ళిపోతున్నారు రా, రండి త్వరగా రండి. నేను అప్పుడే చెప్పాను ఓనరు తిరిగి వస్తాడని, అదిగో వచ్చేసాడు. అయ్యా మన కవిత కనిపించలేదు, ఎక్కడుంది కవిత? నువ్వు ఈ మధ్య చూడలేదు కదా. లేదు కవి. వస్తున్నానన్నా. టిఫిన్ చేశారా? మీరు చేశారా? నాన్నా. నువ్వా ఎద మాటున్నాది
ఓ ఓర చూపేసి నా మనసేదో చావే, ఓసారి కనిపించి నా ఆశై పూచావే, నా గుండెల్లోని ఊహలు అన్నీ రెక్కలు వచ్చి రెపరపలాడే. ఓ మల్లె పువ్వా నా మనసే నీది, ఓ అల్లరి గువ్వా నా వయసే నీది. అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో, నా పాలిట దేవుడ్రా ఇది, దీనికి ఈ గతి పట్టించరే. అయ్యో అయ్యయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో, అయ్యో రే, మీరు చేసిన తప్పుకి నా బట్టికి ఎందుకు రా శిక్ష వెయ్యాలి? దానికి ఈ గతి పట్టించారు కదరా దుర్మార్గులారా. అయ్యో మా అమ్మ నాన్న నన్ను పెద్దగా చదివించలేదురా, కూలీ నాలి చేసుకుని బతకరా పో అన్నారు. కడుపు మార్చుకుని ఒక్కొక్క రూపాయి చేర్చి ఈ బండిని కొన్నాన్రా. ఆనాటి నుంచి నన్ను బతికించిన దైవం రా ఇది, దానికి ఇలాంటి గట్టి పట్టించారు కదరా. దీన్ని నమ్ముకునే బతుకు గడుపుదాం అనుకున్నాను, దాన్ని నాశనం చేశారు కదరా. సుఖంగా ఉండండి రా, పొండ్రా పొండి. హలో రమేష్, మీ అక్కయ్యని మాట్లాడుతున్నాను. మీ అయ్య గారు ఉన్నారా రమేష్? ఉన్నారు అయ్యా, అక్క మాట్లాడుతున్నారు. చెప్పుదను. ఇక్కడ అప్పులు వాళ్ళంతా కలిసి కోర్టులో దావ వేశారండి, ఇళ్ళ జప్తు చేస్తున్నారండి. మీరు త్వరగా వచ్చేయండి. ఒక్క నిమిషం ఉండండి. మీరు ఎక్కడున్నారండి? నాకు చాలా భయంగా ఉందండి, ఏం చేయాలో తెలియడం లేదు. మీరు త్వరగా వచ్చి ఏం జరగాలంటే అదే జరుగుతుంది. మనం ఏం చేయగలం? మీరు కాస్త త్వరగా వచ్చేయండి. వస్తాను. ఏమైంది గారు? ఏం లేదురా, ఇంటి మీద అప్పు తీసుకుని ఈ సరుకంతా కొన్నాను. వడ్డీ పెరిగి పెరిగి ఇల్లు జప్తు చేస్తున్నారట. ఎవరు అనుకుని ఏం లాభం చెప్పు, అంతా నా తలరాత. రే, వాన పెద్దదైపోయింది, ఆవులు లోపల కట్టే. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ కారణంగా తీర ప్రాంతం అంతా విపరీతమైన వర్షంతో పాటు బలమైన గాలులు కూడా వీస్తాయని తెలుస్తోంది. కనుక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. అవును బావా, పనిలోకి వెళ్ళలేం, ఇంట్లోనే కూర్చుని ఉండాలి. ఏరు నిండుగా ఉందిరా, ఈ వాన చూస్తుంటే ఏరుగట్టు తెగి ఊరి మీద పడినా పడచ్చు, అంత వాన వస్తుంది. అయ్యగారు, అయ్యగారు,
ఏంట్రా? రండయ్య గారు, వచ్చి భోంచేయండి. నాకు ఆకలిగా లేదురా. కొంచెమైనా తినండి అయ్య గారు, రండి. నాకు వద్దురా, మీరు తినండి. తినరా. ఏయ్, ఒళ్ళు కాలిపోతుంది. ఇదిగో ఇదిగో 200. ఏయ్ తీసుకో, వెళ్ళి డాక్టర్ చూపించుకుని మందులు తెచ్చుకో. పోరా, పో, వెళ్ళరా. ఏంట్రా పెట్టేశావు? నాకు వద్దురా. ఏమండి ఏమండి, మీతో మాట్లాడాలి. చెప్పండి. ఈ రాత్రికి ఊరికి వెళ్తున్నాం. మా ఓనర్ చాలా మంచివారండి. ఒక్క క్షణం కూడా ఊరికే ఉండరు. ఏదో ఒక పని చేస్తారు, మమ్మల్ని ఊరికే ఉండనివ్వరు. అటువంటి మనిషిని ఈరోజు ఈ విధంగా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందండి. అందుకే ఈరోజు ఊరొదిలి వెళ్ళిపోతున్నా. మమ్మల్ని క్షమించండి. రే, లేవరా, లేవనరా బాబా, త్వరగా లేరా. హైగారు, హైగారు, జనం ఎవరు బయటికి రావడం లేదు. ఇప్పుడే మనం వెళ్ళిపోదాం. సరే, త్వరగా బండి ఎక్కించండి. రండి రండి, త్వరగా పదండి. ఏంట్రా? ఏటికి గండిపడేలా ఉందయ్యా. ఏంట్రా నువ్వనేది? నిజమేరా, ఊరు మునిగిపోతుంది, పిల్లా జల్ల చచ్చిపోతారా? దిగండ్రా ముందు, త్వరగా రండి రా, త్వరగా రండి. త్వరగా రాళ్ళు మోసం చేసి బండి తీసుకెళ్ళిపోతున్నారు. ఈ ఊరు దాటి వెళ్ళకూడదు, వాళ్ళు నరికేయాలి. రెడ్రా రండి, వచ్చే
అంతే రండి త్వరగా రండి కట్టండి కట్టండి మనం వెళ్ళిపోవాల్సింది. అనవసరంగా ఇరుక్కున్నాం, అంతా మీ వల్లే. చెప్పండి, వీళ్ళనేం చేద్దాం? నరికేద్దామా? పొట్టేల్ని నరికి బిందు పెట్టేద్దామా? చీకట్లో ఎందుకయ్యా, పగలే వెళ్ళండి. ఏమయ్యా, మీరు తలుచుకుంటే గండి పడినా పట్టించుకోకుండా వెళ్ళిపోవచ్చు, కానీ మీరు ఈ ఊరిని కాపాడారు, ఈ ప్రజల్ని కాపాడారు, ఈ ఊళ్ళోని ప్రాణులన్నింటినీ కాపాడారు. మీకు బ్రహ్మాండంగా బిందు పెట్టి పంపిస్తామయ్యా. ఏమంటారయ్యా? వేసయ్యరా, వేటను వేసయ్యరా, మన మేరిక లాంటి కుర్రాళ్లకు వేటను వేసయ్యరా. పెట్టండిరా పెట్టండిరా, విందు పెట్టండిరా, మన ఊరు కాచు వీరులకు విందు పెట్టండిరా. కొట్టండిరా కొట్టండిరా, మేళ కొట్టండిరా. కొట్టండిరా కొట్టండిరా, మేళం కొట్టండిరా, ముల్లో కాలు అదిరేలా మేళం కొట్టండిరా. కట్టండిరా కట్టండిరా, మాల కట్టండిరా, మనసులన్నీ పూలుగా మాల కట్టండిరా. వేసయ్యరా వేసయ్యరా, వేటను వేసయ్యరా, మన మెరిక లాంటి కుర్రాళ్లకు వేటను వేసయ్యరా. మగవాళ్ళుగా వచ్చిన మీరు మా వాళ్ళు అయ్యారులే, మా సొంత వాళ్ళుగా అయిన వాళ్ళుగా మాతోటి కలిశారులే. ఈ మాటతో రుణమే తీరు, ప్రేమతోటి గెలిచారులే. కల్లా కపటం తెలియని మమ్మ మీరు చల్లంగా కాచేరులే. విషమేకకే పగతో ఉన్నాం, అమృతమంటీ మా ప్రేమను పంచాం. ఊరి నడుమ మిమ్ము కట్టి వేశాం, గుండెల్లో నా ఇప్పుడు గుడినే కట్టాం. నీళ్ల వల్ల గొడవలెన్నో జరిగాయిరా, అన్ని మరచి హృదయాలే కలిశాయిరా.
తల్లి మోహం కనను లేదు, లాలిపాట వినను లేదు, అన్నలాంటి అందరిలో సంతోషమే చూశానన్నా. ఉళ్ళకంటూ తోనే లేదు, వరములేవి కోరలేదన్నా. ఇప్పుడు దేవుణ్ణి నేను కోరిన వరం ఈ ఊరి మేలు ఒకటేనన్నా. మీసాలనే దువ్వాములే, అందరం కలిసి నవ్వాములే, అందరినీ ఆదరించే ప్రేమున్న ఊరని తెలుసుకున్నాం. అన్నం పెట్టిన చేతిని మరిచిపోము, స్నేహాన్ని మరిచి మారిపోము. మన ఊళ్ళో దొరికే ప్రేమలు అన్ని ఏనాడు ఏ చోట దొరకవండి. వేసయ్యరా వేసయ్యరా వేటను వేసయ్యరా, మన అమెరికన్ లాంటి కుర్రాళ్లకు వేటను వేసయ్యరా. పెట్టండిరా పెట్టండిరా విందు పెట్టండిరా, మన ఊరు కాచు వీరులకు విందు పెట్టండిరా. అయ్యో పసిపిల్ల ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. వస్తామయ్యా. విడుస్తామండి. విడుస్తామయ్యా. మనసులో పెట్టుకుంటామండి. జాగ్రత్త. ఉంటానయ్యా. మేము వెళ్ళొస్తామండి. మంచిది. వస్తాం వాడా. ఆ మంచిది. ఏయ్ ఆగ్రా. ఏంటి నువ్వెందుకు వచ్చావు? ఇప్పుడు చెప్పగా ఇంకెప్పుడు చెప్తావు? ఉండండి రా. ఆగండి. అయ్యా నేను ముఖ్యమైన విషయం చెప్పాలి. వీళ్ళు పొరపాటున ఈ ఊరికి రాలేదు, కావాలని ఈ ఊరు వచ్చి ఇక్కడ బోర్ వేశారు. కారణం మీ అమ్మాయిని వీడు లవ్ చేశాడు, అందుకోసమే వీళ్ళు ఇక్కడికి వచ్చారు. అయ్యా అందరూ నన్ను క్షమించండి అయ్యా. ఈ ఊరికి వచ్చినప్పుడు ఆ ఉద్దేశంతోనే వచ్చాను, కానీ ఈ ఊరి కట్టుబాటు గురించి విన్న తర్వాత నా ప్రేమను అప్పుడే మర్చిపోయానయ్యా. అందరూ నన్ను క్షమించండి అయ్యా. అందరూ నన్ను క్షమించండి అయ్యా. అందరూ నన్ను క్షమించండి అయ్యా. అయ్యా నా కుటుంబం బాగా ఉండాలని ఈ ఊరికి వచ్చాను, కానీ ఇప్పుడు నా కుటుంబం కన్నా ఈ ఊరే నాకు ముఖ్యం. ఈ ఊరే నాకు ముఖ్యం. ఇది నిజమయ్యా. ఇది నిజమయ్యా. ఇది నిజం. లే బాబు లే లే, నువ్వు ప్రేమించడం తప్పు కాదు, ఇక్కడికి రావడం తప్పు కాదు. రే మాడిక్యం, ఊరి కట్టుబాటు మర్చిపోయావా? ఏయ్ కట్టుబాటు మీరు తప్పు చేశాడు, వాడికి సపోర్ట్ చేస్తావా? ఏయ్ ఏం తప్పు చేశాడు? తెలియకే కదా చేశాడు. ఏదేదో మాట్లాడతారండి. రే వాడిని కట్టేయండి రా. ఏయ్ కట్టేస్తావా నువ్వు? చూడండి వాడు తలుచుకుంటే మన అమ్మాయికి రచ్చ చెప్పి తీసుకుపోయేవాడు, కానీ అలా చేయలేదు. మనసులో తలుసుకున్నందుకే క్షమించమంటున్నాడు. అలాంటి వాడిని కట్టేయమంటారంటే పిల్లయ్యరా మీకేమీ తెలీదు, ఊరుకోండిరా. ఏ ఎందుకు వాడిని తిడతావు? వాడన్న దాంట్లో తప్పేంటి? ఈ రోజు నువ్వు నేను ఈ ఊళ్ళో ఆవులు మేకలు కోళ్లు అన్ని బతుకుతున్నాయంటే అందుకు కారణం వాళ్ళు. అది మర్చిపోయావా నువ్వు? అందుకని పద్ధతి మారుస్తావా? ఆడు లవ్ చేయడం తప్పు కాదు, ఇష్టపడడం తప్పు కాదు, ఆడికి సపోర్ట్ గా మేము ఉన్నామయ్యా. ఏం చేస్తారో మేము చూస్తాం. నరుకుతారా? ఇదంతా ప్రేమ వల్లే, అందుకే దాన్ని వద్దనుకున్నాం. ఆ అబ్బాయి నాకు బాగా నచ్చాడు, నా కూతుర్ని ఇస్తాను, పెళ్లి చేసుకుంటాడు. దందన 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 దందన
అయ్యగారు, ఈ విషయం మీకెలా తెలుసు? ఉన్నాడుగా మనోడు. అయ్యగారు, ఈ సంతోషంలో నేను మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. నేను ఒక అమ్మాయిని ఇల్లుటి కడుతున్నానండి. సగంలో ఆగిపోయింది. టీ కాఫీ ఏమన్నా? పర్వాలేదు. వద్దు వద్దు, తీసుకోండి. ఒక్క నిమిషం.